తెలంగాణా దేవుడు ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఈ కార్యక్రమాన్ని టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఎంఏకే ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మొహమ్మద్ గౌస్ పాషా, మొహమ్మద్ టకీ అన్సాలీ, మహమ్మద్ జకీ ఉస్మానీ, మహమ్మద్ ఫసీ ఉస్మానీ సమర్పణలో మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారు నిర్మాతగా హరీష్ వర్త్యా దర్శకత్వంలో నందన్ రాజు గారు బొబ్బిలి సంగీతం అందించగా త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం తెలంగాణ దేవుడు. 1969లో తెలంగాణ పోరాటం స్టార్ట్ అయిందండి. నాకు తెలిసి చాలా సంవత్సరాలు పోరాడి 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 ఫైనల్గా 4 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలైతే మనకు తెలుసు తెలంగాణ గురించి. మరి ఇంకొన్ని విషయాలు ఇంకొంచెం డీప్గా వెళ్ళి సర్వే చేసి మొత్తం తెలంగాణ యొక్క చరిత్రని అందంగా అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు మన తెలంగాణ దేవుడు సినిమాలో. సో త్వరలో అది ఎలాగో మనం స్క్రీన్ మీద చూసేస్తాము. అండ్ ఈరోజు తెలంగాణ దేవుడు పాటలు మనం మీ వేదికపై లాంచ్ చేసుకోబోతున్నాం. మ్యూజిక్ అవుట్ బై ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఏంజల్స్ మీడియా అండ్ మూవీస్. ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు TV9 అండ్ TV1లో. సో ముందుగా ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్లే ముందు ఈ సినిమా ట్రైలర్ ఒక్కసారి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాము. సో కెన్ వి హ్యావ్ తెలంగాణ దేవుడు ట్రైలర్ ప్లీజ్. తెలంగాణ కోసం ఉయ్యాలో, విజయదేవు పుట్టే ఉయ్యాలో, రాష్ట్రమీయ పోతే ఉయ్యాలో, ఆడావిస్తానండు ఉయ్యాలో, కళ్ళెర్ర చేసిండు ఉయ్యాలో, కేంద్రమే చూసింది ఉయ్యాలో, దీక్షలో కూర్చుండు ఉయ్యాలో, దేశమే కదిలింది ఉయ్యాలో. ఎంట్రీలోని NTR లాగా మాసులు కిచ్చావు. కబడ్డీ 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 ఇరా మల్లెస్ గత్తరువు అటబటు ఈటబటు మనకింకా అట్టబటు మన మీద గెలిచేది మునగాడు. మీరెవరు సార్? జై తెలంగాణ, జై తెలంగాణ. ఆయన ఎవరు మాస్టరు? జై తెలంగాణ, జై తెలంగాణ. మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే మనలో ఒకడు ఉద్యమ వీరుడు కావాలా? ఏ నాటికైనా సరే ఈ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు కావాలరా. మిమ్మల కన్నబిడ్డల్లా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నా. జై తెలంగాణ. ఇక్కడున్న రాజకీయ నాయకులు ప్రాంతీయ భేదాల వల్ల వాళ్ల ప్రాంతాల నుంచి భూస్వాముల్ని తీసుకొచ్చి ఇక్కడున్న మన రైతుల సాగు భూముల్ని దోచుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చనీకి, మన తెలంగాణ ప్రాంతాన్ని భువన వీధిలో ఉంచనీకి బంగారు తెలంగాణ పార్టీ పెడుతున్నా సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. హిమాలయం తలెత్తి చూసే అమర వీరుల తెలంగాణ శృతి వనములో ఆరిపోని దీపమా తెలంగాణ అమరులకు వందనం, అజరామర చరిత్రకు అభివందనం. దాని పేరేంది? బిజవాడ భుజంగమయ్యా. అన్నదాతలరా, అన్నం పెట్టే దాతలు. నన్నే నా నట్టింట్లో నిలదీయడానికి వచ్చాడండి నైజాం నవాబు. నీ కాల్మక్తా బాంచల్. నువ్వు ఆ పదం చెప్తుంటే ఎంత సమ్మగా ఉందిరా, ఆ పదానికే ప్రాణం పోసావు పో. కాలు మొక్కించుకోనికి నువ్వు భూస్వామి వారా? విద్యార్థివి, విద్యార్థి లాగుండో. తెలంగాణ గడ్డ ఏముందిరా మీ గడ్డ మీద? ఏం తెలుసురా నీకు తెలంగాణ గడ్డ గురించి? తెలంగాణ సాహిత్యానికి అడ్డ,
ఈ తెలంగాణ కవుల గడ్డర. సింధు చరితకు ముందు పుట్టిన నాగరికతకు మూల జన్మ నా తెలంగాణ మూల పుటమ్మరా. కష్టజీవుల కడుపున పుట్టిన జానపదమే మా జమ్మికొమ్మ. నా తెలంగాణ అమ్మలకు అమ్మ. వీణ్ణి కట్టుకోబోయే అమ్మాయి ఏ స్వాతంత్ర సమర యోధుడి కూతురు అయి ఉండాలి? గరే తెల్ల కుక్క, ఎందుకు లొంగిపోవాలిరా మీకు? మీకు నాగరికత నేర్పాము. మీ ఇంట్లో అందరూ స్వాతంత్ర సమర యోధులేనా? విజయదేవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. రమేష్ రావు అనే నేను, రాజారావు అనే నేను, నారాయణ రెడ్డి అనే నేను, ఈదర రవీంద్ర అనే నేను, ఒక్కడే ఒకటతడే, కోట్ల జన బలమతడే, తెలంగాణ స్వేచ్ఛాజ్వాలతడే, ఒక్కడే ఒకటతడే, అలువని అడుగతడే, పద్నాలుగేండ్ల పరుగతడే. అమ్మ నాన్న వాళ్ళ కోసం కలలేదన్నా, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కన్నారన్నా, వాళ్ళ కష్టాలు తీర్చడానికన్నారన్నా. నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుడివి, తెలంగాణ దేవుడు అన్నా, తెలంగాణ దేవుడు, తెలంగాణ దేవుడు. And that's the trailer of తెలంగాణ దేవుడు. ఒక విషయాన్ని కూర్చోపెట్టి నలుగురికి చెప్తే ఎవరూ వినకపోవచ్చండి, కానీ అదే విషయాన్ని అందంగా తెరపై చూపిస్తే ఎంతో మందికి చేరుతుంది, త్వరగా చేరుతుంది. ఏమైనా అపోహలు ఉన్నా కూడా అవి చూశాక చాలా మందికి తొలగిపోవచ్చు. సో తెలంగాణ దేవుడులో మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్ర, అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్నో సంఘటనలు కూడా ఈ సినిమాలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆర్టిస్టులు శ్రీకాంత్ గారు, అజయ్ గారు, అండ్ అలీ గారు, బ్రహ్మానందం గారు, సంగీత గారు, సో వీళ్ళందరినీ మనం ఒక్కసారి తెర మీద చూడొచ్చు. అలాగే వీళ్ళందరితో పాటు మన నిర్మాత తనయులు జిషాన్ ఉస్మానీని కూడా ఈ సినిమా ద్వారా వాళ్ళు వెండితెరకి పరిచయం చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ జిషాన్. అండ్ త్వరలో మనం చూడబోతున్నాం తెలంగాణ దేవుడు ఇన్ థియేటర్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసేసుకుందాము ఫ్రమ్ తెలంగాణ దేవుడు. మరి ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము హరీష్ వట్యా గారి గురువు, డైరెక్టర్ సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సాగర్ గారు ప్లీజ్ వెల్కమ్. హరీష్ వట్యా గారు సినీ రంగానికి వచ్చిన కొత్తల్లో సాగర్ గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఆయన సినిమా ఫస్ట్ సాంగ్ని ఆయన గురువు గారి చేతుల మీదుగా లాంచ్ చేయాలనుకుంటున్నారు. వెల్కమ్ సార్. సో మీ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్. ఫస్ట్ సాంగ్ లాంచ్. స్వాగతం
సో మొదటి పాట తెలంగాణ దేవుడు నుంచి స్వాగతం అనే బడ సాగర్ గారి ద్వారా లాంచ్ చేసుకున్నాము. అండ్ సో ఈ సాంగ్ సినిమాలో పాడింది నూతన. సో తను ఇప్పుడు స్టేజ్ మీద మనకి లైవ్లో ఈ పాట పాడి వినిపిస్తుంది అలాంగ్ విత్ నిక్సన్ డాన్స్ ట్రూప్. పుట్ యాన్స్ టుగెదర్ ఫర్ నూతన, వెంకీ అండ్ నిక్సన్ డాన్స్ ట్రూప్. నేను ఈ సినిమాలో స్వాగతం సాంగ్ పాడడం జరిగింది. నా పక్కన ఇప్పుడు వెంకీ గారు ఉన్నారు. సో తను నాతో పాటు ఈ డ్యూయట్ షేర్ చేసుకుంటారు. సో ఈ మూవీ తెలంగాణ దేవుడుకి చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు నందన్ గారు. అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ జానరాస్ కవర్ చేశారు. స్వాగతం సచ్ ఎ బ్యూటిఫుల్ మెలడీ, ఐ టోటలీ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ నందన్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. మొదటి పాట లాంచ్ చేసుకున్నాము ఫ్రమ్ నందన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఫస్ట్ సాంగ్ మ్యూజిక్. అండ్ లైవ్ చూస్తున్నారు TV9 అండ్ TV1లో. సో ఎస్, ఇందాక సాంగ్ లాంచ్ చేశారు సాగర్ గారు, మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. సార్ ప్లీజ్ ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రావాలి.
స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ తెలంగాణ దేవుడు. సాగర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, ఎంఏకే ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై తెలంగాణ దేవుడు త్వరలో మన ముందుకు రాబోతోంది. అయితే ఈ బ్యానర్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము బిఫోర్ సాగర్ గారు కమ్స్ ఆన్ టు ద స్టేజ్. తన దివ్యంగత సోదరుడు మహమ్మద్ అక్బర్ ఖాదర్కి గుర్తుగా ఎంఏకే అనేటువంటి లెటర్స్ తీసుకుని ఆయన పేరు నుంచి ఈ బ్యానర్ స్థాపించడం జరిగింది. ఎస్, సో ఈ బ్యానర్లో త్వరలో మన ముందుకు రాబోతోంది తెలంగాణ దేవుడు. ఎస్, సో సెకండ్ సాంగ్లోకి వెళ్లే ముందు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో మనందరికీ కనిపించబోతున్నారు శ్రీకాంత్ గారు. అండ్ యాజ్ యూజువల్ తన నటనతో మనందరినీ మెస్మరైజ్ చేయడానికి అజయ్ గారు ఒక సూపర్ రోల్లో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇక కామెడీ కావాల్సిన వాళ్ళకి అలి గారు, బ్రహ్మానందం గారు శుభ్రంగా విందు భోజనం అందించబోతున్నారు. ఈ కామెడీతో అన్ని రకాల ఆస్పెక్ట్స్తో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఎడ్యుకేషన్ని కూడా పంచడానికి, ఒక నాలెడ్జ్ పంచడానికి త్వరలో మన ముందుకు రాబోతోంది తెలంగాణ దేవుడు. అండ్ మూవింగ్ ఆన్, లాంచింగ్ సెకండ్ సాంగ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి సయ్యద్ అక్తర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఫ్రమ్ ఎస్ఏ బిల్డర్స్. సయ్యద్ అక్తర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు టు ఇన్వైట్ ద గెస్ట్. నందన్ రాజ్ గారి డైరెక్షన్లో సెకండ్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాము. సయ్యద్ అక్తర్ గారు, దేవుడు విన్నామోజో. ఈ సాంగ్ని మన ముందు లైవ్ పర్ఫామ్ చేయడానికి సినిమాలో ఈ సాంగ్ పాడిన సింగర్ రెడీగా ఉన్నారు. అండ్ వారితో పాటు ఐ రిక్వెస్ట్ నిక్సన్ డాన్స్ ట్రూప్ ఆల్సో టు కమ్ అవుట్ ద స్టేజ్ టు పర్ఫామ్. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు సంగీత గారు. హాయ్, వెల్కమ్, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది సంగీత గారు. అండ్ యువర్ పేర్ యాజ్ యూజువల్ లుక్స్ సూపర్ ఆన్ స్క్రీన్. ఓకే, కెన్ వీ హ్యావ్ నిక్సన్ డాన్స్ ట్రూప్ అలాంగ్ విత్ along with Shankar Babu garu. అందరికీ నమస్తే సార్. నా పేరు శంకర్ బాబు. ఇంత మంచి సినిమాలో నాకు ఈ సాంగ్ పాడే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు హరీష్ వర్తియా గారికి, ప్రొడ్యూసర్ గారు మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి, అలాగే ఈ పాట పాడే అవకాశం ఇచ్చిన నందన్ రాజ్ అన్నయ్య గారికి, అలాగే ఈ పాట రాసిన అభినయ శ్రీనివాస్ గారికి, హీరో శ్రీకాంత్ గారికి, అందరికీ నా కళ అభివందనాలు. శ్రీకాంత్ గారు, సంగీత గారు, మన డాన్సర్స్ రావడానికి తెలంగాణ వచ్చేంత టైం పట్టేలా ఉంది. సో ఈలోపు ఒక చిన్న ఇంటరాక్షన్ మీతో.
సో లైట్స్ అయిరా, మేకప్ వేసుకున్నా కనిపించాను నేను లైట్ అయిపోతే. బాబు నేను మేకప్ వేసుకున్నా లైట్ లేకపోతే కనపడను. లైట్స్ ఆన్ ప్లీజ్. ఆఫ్ కాదు నాన్న, ఆన్. ఎంత నమ్మకం మీకు నా మీద, నా మేకప్ మీద? పర్లేదు, అయినా ఆన్ చేయండి ప్లీజ్, ఏమనుకోను. ఓకే, స్పెషల్ లైట్ సార్ శ్రీకాంత్ గారు మీకోసమే. సార్ తెలంగాణ దేవుడు అంటూ తెలంగాణ హిస్టరీతో పాటు ట్రావెల్ చేశారు చాలా రోజులు. సో నాకు తెలుసుకోవాలనుంది పర్సనల్లీ, హవ్ యూ లైక్ తెలంగాణ అండ్ మీ లైఫ్లో తెలంగాణ ఎలా ఇమిడిపోయింది అసలు? ఫ్యూ వర్డ్స్ ఆన్ తెలంగాణ ప్లీజ్. అంటే స్టేజ్ మీద మళ్ళీ సెపరేట్గా మాట్లాడాలి సార్, ఇది ఓన్లీ అలా ట్రైలర్ అన్నమాట. అలా యాక్చువల్గా తెలంగాణ హిస్టరీ అనేది నాకు పెద్దగా తెలియకపోయినా ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా బాగుంది, ఓహో ఇంత ఉందా, ఇంత హిస్టరీ ఉందా తెలంగాణకి అనే ఫీలింగ్ డైరెక్టర్ చెప్పేటప్పుడు ఇంది. సో డెఫినెట్గా ఈ ఫిలిం చూసిన తర్వాత డెఫినెట్ అందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఏంటి, ఎలా తెలంగాణ దేవుడు ఎలా అయ్యారు ఏంటి, మొత్తం అన్నీ రివీల్ చేయను. ఓకే, బట్ ఎందుకంటే ద హైదరాబాద్ అనేది నేను కర్ణాటకలో నేను పుట్టి పెరిగిన, అక్కడ ఎడ్యుకేషన్ చేసిన, హైదరాబాద్లోనే లాంచ్ నేను 25-30 ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి. సో ఐ లవ్ తెలుగు పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్, అందరూ ఒకటే కదా తెలుగు పీపుల్ అంతా. ముచ్చట అంతా బాగానే ఉంది కానీ ఏంది మళ్ళీ తెలంగాణ దేవుడు తెలంగాణలో మాట్లాడట్లేదు? అరే మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Okay, yes, we are ready with the song and performance on stage. Vaadevadu veedevadu song perform cheyabothunaru. Cinema lo kuda original ga paadindi Shankar Babu gare. Thank you. Nandan gar music direction lo Aditya music dwara manam ivala audio vinabothunamu. ఓడిపోయి పోతుండ్రు ఊరు దాటి పోకముందే పట్టరా ఇరగొట్టరా. అరే కొట్టు, అరే కొట్టు, కొట్టు 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 దంచరా. కబడ్డీ 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 ఇరమల్లెస్గారు. అడ్డబడు ఈటబడు మనకింకా అడ్డబడు మన మీద గెలిచేది మునగాడు. పంతానికి దిగి నోటు పంతానికి పోయి నోటు పరేశాను కావాలి ఒక్కొక్కటు. కళ్ళ బట్టి లొల్లి పెట్టు మరల పెట్టి దంచి కొట్టు దౌడ పన్ను రాళ్ళ కొట్టు ఎక్కిరిస్తే ఎండ కట్టు. దారి బట్టి దొరకబట్టు ఎరక బట్టి ఎగిరి కొట్టు సడుగులన్నీ ఎదిగటట్టు ఊరు దాటి గురికటట్టు. తొడగొడితే తప్పి పట్టు ఎక్కల పడితే తరిమి కొట్టు ఎగబడితే ఎగిరి కొట్టు. మనకింకా అంటే
శంకర్ బాబు గారు యాంకరింగ్ చేస్తారా? యాంకరింగ్ చేస్తున్నారా? చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. దయచేసి ఒకసారి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఒకసారి వచ్చి ఈ పాటను డ్యాన్స్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఓ మై గాడ్, ఈ పాటకి డ్యాన్స్ చేస్తారా వాళ్ళిద్దరు? అవునండి. ఓ, డబ్బు కావాలా మీకు? సారీ సార్, ఏమనుకోద్దు. శంకర్ గారు రండి. ఓకే, మామూలుగా ఇలాంటి ప్లీజ్ కంపెనీ డాన్సర్స్ ప్లీజ్. ఓరే విజయదేవ్ రండి. సార్ సెంటర్కి రండి, ఇక్కడ రండి. వాళ్ళని ఒక్కసారి మీరు ఒక్క చెప్పేస్తే నేను ఆనందంగా ఫీల్ అవుతాను. ప్లీజ్ 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 అన్నా. సార్ హీరో గారు రండి సార్ ప్లీజ్. ఊరికే రండి, ఊరికే రండి. బా, మామూలుగా ఇలాంటివన్నీ ఆడియోలో ఎండింగ్ లో చూస్తుంటాం మనం, కానీ ఇవాళ తెలంగాణ దేవుడు ముందుగానే స్టేజ్ మీదకి వచ్చారు. సంగీత గారు రావాలి అలాంగ్ విత్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ రండి. సంగీత గారు రండి. వెంకట్ గారు కూడా స్టేజ్ మీదకి రాబోతున్నారు. సూపర్. ప్లీజ్ కమ్ సెట్. హరీష్ గారు, సంగీత గారు, నేను బతికిపోయాం, ఎందుకంటే ఇందులో ఫీమేల్ వర్షన్ లేదు, అంతే కదా? నేను సంగీత గారు సేఫ్, నో ఫీమేల్ వర్షన్ ఇన్ దిస్. పోతుండ్రు ఊరు దాటి పోకముందే పట్టరా ఎర్రగొట్టరా, అరెకొట్టు 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 కొట్టు 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 దంచరా. కబడి 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 ఆటపటు ఈటపటు మనకింకా అట్టపటు మన మీద గెలిచేది మునగాడు. నిజంగా తెలంగాణ సంబరాలు స్టేజ్ మీద చూస్తున్నట్టుంది నాకు. యూజువల్లీ ఆడియో లాంచెస్లో హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు ఎట్ ద ఎండ్ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం చూసాము, బట్ ఫర్ ద సెకండ్ సాంగ్ ఇట్ సెల్ఫ్ క్రూ అంతా స్టేజ్ మీదకి వచ్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ జిషాన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎంఏకే ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై త్వరలో మన ముందుకు రాబోతోంది మా తెలంగాణ దేవుడు, రైట్? ఎంఏకే సినిమాలకి కొత్త అండి, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళకి ఈ బ్యానర్లో. కానీ ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే ఒక ప్రేమ, సినిమా అంటే ఒక పిచ్చి, అందుకే తీయడం తీయడమే ఒక సంచలనానికి తెరలేపారు ఈ బ్యానర్లో. తెలంగాణ దేవుడు అంటూ త్వరలో మన ముందుకు రాబోతున్నారు. అండ్ బ్రహ్మానందం గారు స్వాగతం, నమస్కారం. ఇందాకే ట్రైలర్లో చూసి అనుకున్నాం ఇంకా రాలేదేంటి అని, వచ్చేసారు సార్. వెల్కమ్ సార్ వన్స్ అగైన్.
సో ఎంఏకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎంఏకే ఫార్మా ఇండస్ట్రీస్, ఎంఏకే కాస్మెటిక్ డివిజన్, ఎంఏకే ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా ఎన్నో బిజినెస్లు అండి వీళ్ళకి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దుబాయ్, ఖతార్, యుఎస్ఏ, కెనడా, యూకే, ఇలా ఎన్నో చోట్ల వాళ్ళు బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనేటువంటి కోరికతో, సినిమా మీద ప్రేమతో ఈ సినిమా తీయడం జరిగింది, తెలంగాణ దేవుడు అని. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి ఒక చక్కటి చిత్రాన్ని త్వరలో మనకు అందించబోతున్నారు. సో టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ దేవుడు, ఆల్ ద బెస్ట్. అండ్ మూవింగ్ ఆన్, నందన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మూడో పాట వినేద్దాము. అండ్ ఈ పాటను లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం సుకేష్ గుప్తా గారు, చైర్మన్ ఆఫ్ ఎంబీఎస్ గ్రూప్స్. వారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. సుకేష్ గుప్తా గారు, ప్లీజ్ కమ్ అవుట్ ఆన్ ద స్టేజ్, చైర్మన్ ఆఫ్ ఎంబీఎస్ గ్రూప్స్. సో వీరిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వెల్కమ్ సుకేష్ గుప్తా గారు, గుడ్ ఈవినింగ్. థర్డ్ సాంగ్ లాంచ్ అలీ అలీ. తెలంగాణ దేవుడులో మరొకసారి వీళ్ళిద్దరిని కలిసి చూసేటువంటి అవకాశం సంగీత గారిని అండ్ శ్రీకాంత్ గారిని. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ యాజ్ యూజువల్ హిట్ పేర్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మ్యామ్, ఆల్ ద బెస్ట్ సార్. ఎస్, ఈ పాటని సినిమాలో పాడింది మన మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజు బొబ్బిలి అలాంగ్ విత్ అంజనా సౌమ్య. సో వాళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ అంజనా సౌమ్య, మనందరికీ తెలుసు ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది అండ్ రీసెంట్గా అరవింద సమేతలో రెడ్డి ఇక్కడ చూడు అంటూ మరొక హిట్ ట్రాక్ తన ఖాతాలో వేసేసుకుంది. కంగ్రాచులేషన్స్. యస్, హియర్ వి హ్యావ్ అంజనా సౌమ్య అండ్ ఇవాళ మన హీరో మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజు బొబ్బిలి. హలో చెక్, హలో చెక్. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి ఎపిక్ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నందన్ గారికి నా స్పెషల్ కృతజ్ఞతలు అండ్ ఆల్ ద టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఆకోయిల పాట
ఒకే ముద్దు ఆ ఎరుపు నీ కళ్ళకు రాని ఒత్తు నా ఊర్వశి నీవేనంట ఆలి ఆలి గీతే ఓ జాబిలి వెన్నెలెందుకే మాట మానితే ఆ కోయిల పాటలెందుకే నందన్ రాజ్ గారు. నందన్ రాజ్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గరే శిష్యరికం చేసి తర్వాత చక్రి గారి దగ్గర అసిస్టెంట్గా కొన్నాళ్ళు పనిచేసి యూట్యూబ్లో ఎన్నో ట్రెండింగ్ వీడియోస్ మ్యూజిక్ వీడియోస్ మనం వినే వాటికి మ్యూజిక్ డైరెక్షన్ వహించింది నందన్ రాజ్ గారే. అండ్ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా వెండితెరకి పరిచయం కాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ నందన్ రాజు బొబ్బిలి గారు. అండ్ నెక్స్ట్ ఇందాక ఇక్కడున్న ప్రేక్షకులకి మాత్రమే ట్రైలర్ చూపించడం జరిగిందండి. ఇప్పుడు అఫీషియల్గా మనం ట్రైలర్ లాంచ్ చేసుకోబోతున్నాము. తెలంగాణ దేవుడు ట్రైలర్ లాంచ్ ఇప్పుడు జరగబోతోంది ఈ వేదిక మీద. అండ్ ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. యజ్ఞం, పిల్ల, నువ్వులేని జీవితం ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు రవికుమార్ చౌదరి గారు. వెల్కమ్ సార్. అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ టు ఇన్వైట్ రవికుమార్ చౌదరి గారు. రవికుమార్ చౌదరి గారు మీ చేతుల మీదుగా తెలంగాణ దేవుడు ట్రైలర్ని లాంచ్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. తెలంగాణ దేవుడు ట్రైలర్ లాంచ్. తెలంగాణ కోసం ఉయ్యాలో విజయదేవు పుట్టే ఉయ్యాలో రాష్ట్రమీయ పోతే ఉయ్యాలో ఆడవిస్తానండు ఉయ్యాలో కళ్ళెర్ర చేసిండు ఉయ్యాలో కేంద్ర చూసింది ఉయ్యాలో దీక్షలో కూర్చుండు ఉయ్యాలో దేశమే కదిలింది ఉయ్యాలో ఎంట్రీలోని ఎన్టీఆర్ లాగా మాసులుక్ ఇచ్చావు. కబడ్డీ 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 ఇరా మల్లెస్ గత్తరువు అటబటు వీటబటు మనకింకా అట్టబటు మన మీద గెలిచేటి మొనగాడు. మీరెవరు సార్? జై తెలంగాణ, జై తెలంగాణ. ఆయన ఎవరు మాస్టరు?
జై తెలంగాణ, జై తెలంగాణ. మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే మనలో ఒకడు ఉద్యమ వీరుడు కావాలా. ఏ నాటికైనా సరే ఈ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు కావాలరా. మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నా. జై తెలంగాణ. ఇక్కడున్న రాజకీయ నాయకులు ప్రాంతీయ భేదాల వల్ల వాళ్ల ప్రాంతాల నుంచి భూస్వాముల్ని తీసుకొచ్చి ఇక్కడున్న మన రైతుల సాగు భూముల్ని దోచుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చనీకి, మన తెలంగాణ ప్రాంతాన్ని భువన వీధిలో ఉంచనీకి బంగారు తెలంగాణ పార్టీ పెడుతున్నా సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. హిమాలయం తలెత్తి చూసే అమర వీరులా స్తూపమా, తెలంగాణ స్మృతి వనములో ఆరిపోని చరిత్రకు అభివందనం. దాని పేరేంది? విజయవాడ భుజంగమయ్య. అన్నదాతలరా, అన్నం పెట్టే దాతలు. నన్నే నా నట్టింట్లో నిలదీయడానికి వచ్చాడండి నైజాం నవాబు. నీ కాల్ ముక్తా బాంచల్. నువ్వు ఆ పదం చెప్తుంటే ఎంత సమ్మగా ఉందిరా. ఆ పదానికే ప్రాణం పోసావు పో. కాలు మొక్కించుకోనికి నువ్వు భూస్వామి వారా? విద్యార్థివి, విద్యార్థి లాగుండో. తెలంగాణ గడ్డ ఏముందిరా మీ గడ్డ మీద? ఏం తెలుసురా నీకు తెలంగాణ గడ్డ గురించి? తెలంగాణ సాహిత్యానికి అడ్డ ఈ తెలంగాణ కవుల గడ్డరా. సింధు చరితకు ముందు పుట్టిన నాగరికతకు మూల జన్మ నా తెలంగాణ మూల పుటమ్మరా. కష్టజీవుల కడుపున పుట్టిన జానపదమే మా జమ్మికొమ్మ. నా తెలంగాణ అమ్మలకు అమ్మ. వీణ్ణి కట్టుకోబోయే అమ్మాయి ఏ స్వాతంత్ర సమర యోధుడి కూతురు అయి ఉండాలి? గరే తెల్ల కుక్క, ఎందుకు లొంగిపోవాలిరా మీకు? మీకు నాగరికత నేర్పాము. మీ ఇంట్లో అందరూ స్వాతంత్ర సమర యోధులేనా? విజయ్ దేవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మే మహబూబ్ అలీ అల్లా సుబాన్ ఉతాలకే నామ్ సే శపథ్ లేతా హూ. రమేష్ రావు అనే నేను, రాజారావు అనే నేను, నారాయణ రెడ్డి అనే నేను, ఈదర రవీందర్ అనే నేను, ఒక్కడే ఒకటతడే, కోట్ల జన బలమతడే, తెలంగాణ స్వేచ్ఛాచాలతడే, ఒక్కడే ఒకటతడే, అలువని అడుగతడే, 14 ఏండ్ల మరుగతడే. నీటిలో పుట్టిన నిన్ను మీ అమ్మ నాన్న వాళ్ళ కోసం కలలేదన్నా, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కన్నారన్నా, వాళ్ళ కష్టాలు తీర్చడానికి కన్నారన్నా. నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుడివి, తెలంగాణ దేవుడు అన్నా, తెలంగాణ దేవుడు, తెలంగాణ దేవుడు.
తెలంగాణ దేవుడు ట్రైలర్ ని చూసాము. మరి ట్రైలర్ ని లాంచ్ చేసిన రవికుమార్ చౌదరి గారిని తెలంగాణ దేవుడు గురించి ఫ్యూ వర్డ్స్ మరణవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆడియో ఫంక్షన్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ సినిమా చూస్తుంటే ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ ప్రాంక్గా చెప్తున్నాను, చాలా కమిట్మెంట్గా చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. అందరూ కూడా చాలా కష్టపడినట్టుగా అనిపిస్తుంది. శ్రీకాంత్ గారు చాలా డిగ్నిఫైడ్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉందనిపించింది అండి. క్యారెక్టరు చాలా చాలా బాగుంది, ఒక మూడ్ క్రియేట్ అవుతుంది ట్రైలర్ చూస్తూ ఉంటే, మీ వాక్ కానీ మీ డైలాగ్ డిక్షన్ కానీ. అలాగే స్టార్ కాస్టింగ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అతిరథ మహారథులందరూ, ప్రమీ గారు, అలీ గారు, భరణి గారు, షాజీ షండి గారు, అంటే చాలా పెద్ద స్టార్ కాస్టింగ్తో చేస్తుంటారు అనిపించింది సార్. అలాగే సాంగ్స్ మంచి ఊపు, ముఖ్యంగా ఇందాక ఆ కుర్రాడు తనే పాడి తనే డప్పుల సాంగ్ శంకర్, ఆ చాలా మంచి ఊపు ఉంది. అలాగే స్టార్ కాస్టింగ్ కాకుండా టెక్నీషియన్స్ పట్ల కూడా అతిరథ మహారథుల్ని, మాకు బాగా ఇష్టమైన మా గురువుతులతో సంబంధమైన గౌతమ్రాజు గారు, విజయ్, ఇలాంటి టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ డైరెక్టర్ గురించి ఒక మాట చెప్పానండి, హరీష్. మా గురువుగారు సాగర్ గారి దగ్గర పనిచేశాడు. సాగర్ గారిది చాలా మంచి హ్యాండు, ఆయన మనసు హ్యాండు రెండు చాలా మంచివి. ఆయన చేతి నుంచి వచ్చిన వాళ్ళందరం మేమందరం, ఒక శ్రీను వైట్లు కానీ, వివి నాయక్ కానీ, నేను కానీ, ఒక నాగేశ్వర రెడ్డి కానీ, అలా చాలామంది ఉన్నారు. అందరం బాగా సక్సెస్ అయ్యాం. ఆయన బ్లెస్సింగ్స్ నీకుండి, నీ కష్టంతో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉండి మాకంటే మంచి రేంజ్కి వెళ్ళాలని మనసా వాచే కర్మనా చెప్తున్నాను. అలాగే వాజిద్ గారు, ఉస్మాన్ గారు కొత్త ప్రొడ్యూసర్ అని ఫీల్ నాకు ఎక్కడ రాలేదు. ఎందుకంటే అతిరథ మహారథులైన నటులు, సాంకేతిక నిపుణులు ఇంతమంది ఉన్న ఈ చిత్రం మీకు మంచి విజయం సాధించాలని, అలాగే టెక్నీషియన్స్ మొత్తం అందరికీ మంచి పేరు రావాలని, మా శ్రీకాంత్ గారికి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ క్రూ ఆఫ్ తెలంగాణ దేవుడు. థ్యాంక్ యూ. తెలంగాణ దేవుడు ఆడియో లాంచ్ లైవ్ చూస్తున్నారు టీవీ 9 అండ్ టీవీ 1. మ్యూజిక్ అవుట్ బై ఆదిత్య మ్యూజిక్, ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఏంజల్స్ మీడియా అండ్ మూవీస్. సో నందన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సెకండ్ సాంగ్ లాంచింగ్కి వెళ్ళిపోదాం. ఈ సాంగ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదాం. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను మన ప్రొడ్యూసర్ ఉస్మాన్ గారి బ్రదర్స్ అండ్ వన్ ఆఫ్ ద ప్రెజెంటర్స్ ఈ సినిమాకి, మహమ్మద్ తకీ అన్సారీ గారిని, అలాగే మహమ్మద్ జకీ ఉస్మానీ గారిని, వీళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ తెలంగాణ దేవుడు. Next song launch. Nadiche nakshatra kartita nura ye chikati edurelli chudagalada urike godari tirutanura avegaanni yavadaina appagalada he appato chindante todunde snehitudu mata icha dante mundunde vijayudu appato chindante todunde snehitudu mata icha dante mundunde vijayudu adiche nakshatra kaanti tanura ye chikati edurelli chudagalada నడిచే నక్షత్ర కాంతి. సాంగ్స్ వింటుంటే స్పెషల్గా సాంగ్స్ అంటూ డిజైన్ చేయడం కాకుండా స్టోరీతో పాటు ట్రావెల్ చేస్తున్న సాంగ్స్ లాగా ఉన్నాయి. సో ఈ సాంగ్ని ఇప్పుడు మనం విన్న సాంగ్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి ఈ పాటని ఒరిజినల్గా పాడిన స్వరాగ్ రెడీగా ఉన్నారు. స్వరాగ్తో పాటు నిక్సన్ డాన్స్ ట్రూప్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ స్వరాగ్ అలాంగ్ విత్ నిక్సన్ డాన్స్ ట్రూప్.
హలో మచ్. సో ఎంఏకే బ్యానర్ పై శ్రీకాంత్ గారు, సంగీత గారు, అజయ్ గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు, సుమన్ గారు, పోసాని గారు ఇట్స్ స్టార్ కాస్టింగ్ తో త్వరలో మన ముందుకు రాబోతున్న సినిమా తెలంగాణ దేవుడు. అండ్ ఈ చిత్రంలో నెక్స్ట్ ఒక చక్కటి పోయంని లాంచ్ చేసుకోబోతున్నామండి. అంటే పాటలు ఎప్పుడు లాంచ్ చేసుకుంటూ ఉంటాం. ఈ సినిమాలో సిచ్యువేషనల్గా వచ్చేటువంటి ఒక పద్యం ఇది, అమృతం అనేటువంటి పద్యం. సో ఈ పద్యాన్ని లాంచ్ చేయడానికి హరీష్ వర్త్యా గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డిఎస్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డిఎస్ రావు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో డిఎస్ రావు గారి ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత సాగర్ గారి దగ్గర శిష్యరికం చేశారు హరీష్ వర్త్యా గారు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వెల్కమ్ డిఎస్ రావు గారు. సార్, మీ చేతుల మీదుగా ఒక పోయం లాంచ్ చేయాలి, అమృతం అనేటువంటి సిచ్యువేషనల్ పోయం ఇది సినిమాలో. తెలంగాణ దేవుడు అమృతం పోయం లాంచ్. అమృతం కలబోసి వెలసిన అమ్మ పాల భాష నాది, అమ్మ కన్నా కమ్మనైన పిలుపు మనకు ఇలలో ఏది, ఇంతకన్నా మధురమైన మాతృభాష మహిళ ఏది,
హీలో ఏది? శాతవాహనులు కురుడు పోసిన శాలిహాలు నీ ఫాలినాది. గాద సప్తసతి బృహత్ కథల విజయ గాథలా చరితమాది. సింధు చరితకు ముందు పుట్టిన నాగరికతకు మూల జన్మ నా తెలంగాణ మూల పుటమ్మరా. కష్టజీవుల కడుపున పుట్టిన జానపదమే మా జమ్మికొమ్మ. నా తెలంగాణ అమ్మలకు అమ్మ. అనువాదముల కవి కాడతడు. డిఎస్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద సాంగ్. సో ఒక రెండు మాటలు మీరు మాట్లాడితే హరీష్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తెలంగాణ దేవుడు. డైరెక్టర్ హరీష్, మేము స్టార్టింగ్ సినిమాల్లో తీసేటప్పుడు కంటిన్యూగా 3 సినిమాలు 4 సినిమాలు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. తను అప్పటి నుంచి పట్టువదలని విక్రమార్కుడులాగా మంచి కథలు తీసుకుని ఎన్నో ఆఫీసులకు తిరుగుతూ, అఫ్కోర్స్ నా దగ్గర కూడా 2-3 కథలు తీసుకొచ్చేటప్పుడు, సరే నాకున్న సినిమాలు బిజీ కానివ్వండి, ఇంకా వేరే కారణాలు కావండి, నేను అతనికి అవకాశం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇంత గొప్పగా హరీష్ నేను పొగిడేది ఏంటంటే, ఇంతమంది బిజీ ఆర్టిస్టులతో నాకు తెలిసి శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు, తనికెళ్ళభరణి గారు, ఆలీ, నువ్వు ఇండస్ట్రీలో ఉన్న మంచి బిజీ ఉన్న ఆర్టిస్టులు అందరినీ పట్టుకుని ఒక ట్రాక్లో మనం షూటింగ్ చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటి వ్యక్తుల్ని తీసుకుని నువ్వు సినిమా చేస్తున్నావు అంటే నిజంగా చాలా కష్టపడుతున్నారు మీరు. ఈ సినిమా మీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటాను. ఒక మంచి నీ పడ్డ కష్టానికి సినిమా ఇండస్ట్రీలో నీకు ఒక మంచి మార్క్ వచ్చి ఒక డైరెక్టర్గా నిలబడాలని నేను తెలంగాణ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆశీస్సులు నీకు ఉండి నీకు మంచి పేరు రావాలని కోరుకుంటాను. అలాగే ప్రొడ్యూసర్ గారు అబ్బాయి యంగ్ హీరోగా చేశాడు కదా, బాగా చేశాడండి. దీంట్లో నేను చూసిన ట్రైలర్లో గమనించింది చాలా ఎమోషనల్గా, ఎవరో కొత్తగా ఫీల్ కాలేదు. ఒక డైరెక్టర్ కానివ్వండి, తను తీసే విధానం కానివ్వండి, ఎయిటింగ్ చేసిన చాలా పెద్ద గురుగారు గౌతమ్ రాజు గారు, చాలా బాగుంది ఎయిటింగ్ అయింది. ట్రైలర్లోనే చాలా ఎమోషన్ కనపడింది. డెఫినెట్గా అదే ఎమోషన్ సినిమా అంతా క్యారీ అయితే చాలా పెద్ద సక్సెస్ని మీరు అందరు చూస్తారు. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్కి, చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మా హరీష్కి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంఏకే ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై తెలంగాణ దేవుడు త్వరలో ఇన్ థియేటర్స్. ఇవాళ ఆడియో లాంచ్ ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము మన ప్రొడ్యూసర్ ఉస్మాన్ గారి స్నేహితులు శ్రేయోభిలాషి, అమిత్ అగర్వాల్ గారిని. అమిత్ అగర్వాల్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. మామూలుగా ఈ మధ్య వచ్చేటువంటి సినిమాల్లో 4 లేదా 5 పాటలు ఉండడమే గగనం అనుకుంటే, ఈ చిత్రంలో మొత్తం 10 పాటలు ఉన్నాయండి. సో 10 సాంగ్స్ ఈ సినిమాలో మనం వినబోతున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి అమిత్ అగర్వాల్ గారు ఇస్ హియర్. సార్ ప్లీజ్ కమ్ హియర్. అమిత్ జీ, తెలుగు ఆతే ఆప్కో నై. ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ బోలో సింప్లీ. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ. స్వేచ్ఛాచాల తడే, ఒక్కడే ఒకట తడే,
సో ఈ సాంగ్ ని మన ముందు లైవ్ పర్ఫామ్ చేయడానికి ఈ సినిమాలో ఈ పాటని ఒరిజినల్ గా పాడిన వెంకీ రెడీగా ఉన్నారు. అండ్ అలాగే వారితో పాటు నిక్సన్ డాన్స్ ట్రూప్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. వెంకీ ప్లీజ్ వెల్కమ్ అలాంగ్ విత్ నిక్సన్ డాన్స్ ట్రూప్.
ఎన్నో సంవత్సరాల పోరాటం, ఎంతో మంది అమరవీరుల త్యాగం తర్వాత లభించిన విజయం, మరి రెండింటినీ కూడా వెండి తెరపై ఎంత అద్భుతంగా చూపించబోతున్నారో తెలియదు కానీ ఇవాళ వింటున్న పాటలు, చూస్తున్న ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ దేవుడు. అండ్ నెక్స్ట్ తర్వాతి పాట లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము బ్రహ్మానందం గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హాస్య గురువుగా మనకు తెలిసిన బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఉపాధ్యాయులుగా కనిపించబోతున్నారు. ఒక వీరుణ్ణి తీర్చిదిద్దేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా మన ముందు తెలంగాణ దేవుళ్ళలో కనిపించబోతున్నారు బ్రహ్మానందం గారు. వెల్కమ్ సార్. బ్రహ్మానందం గారు, ముందు మాట పాట మీ ఇష్టం. ముందు మాట్లాడిన తర్వాత పాట ఇస్తే బాగుంటుంది. ఓకే ప్లీజ్. మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా తెలంగాణ దేవుడు నాకు చాలా మంచి పాత్ర ఇచ్చినందుకు వారికి నేను నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నేను 1150 సినిమాలు ప్రైవేట్ చేశాను. నాతో కామెడీ చేయించకుండా ఒక నిజాయితీ కలిగిన టీచర్ పాత్రను నా చేత చేయించాడు మిస్టర్ హరీష్. హరీష్ వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు మీరొక్కరే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారండి అని చిన్నప్పుడు కేసీఆర్ గారికి పాఠాలు చెప్పిన మాస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. బహుశా మీరు ట్రైలర్స్ వాటిలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అటువంటి ఈ క్యారెక్టర్నిచ్చి నాకు మా హీరో మిస్టర్ జీషాన్ నాకు శ్రీకాంత్ గారితో సంగీత గారితో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు. సంగీత నేను కొంచెం ఏమో కానీ శ్రీకాంత్ మాత్రం అలాగే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఇంకొక 20 సంవత్సరాలైనా అలా ఉంటాడేమో నాకు తెలియదు. బట్ నా ట్రూప్ ఎవరంటే జీషాన్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఆయనతో పాటు ఆ స్కూల్ పిల్లలు వాళ్ళు. కమ్ జీషాన్, ఐ రిక్వెస్ట్ జీషాన్ కమ్ ఆన్ టు ది డయాస్. యంగ్ టైగర్ అండ్ గోయింగ్ టు సూపర్ డూపర్ హీరో ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వీళ్ళతోనే నా కాంబినేషన్ అంతా, వీళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళ పాఠాలు నేర్చుకోవడం, వాళ్ళతోటి ఎక్కడ ఏ రకమైనటువంటి, ఇందులో హరీష్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఎక్కడ నా చేత జోక్ కానీ సరదాగా కానీ మామూలు నేను రెగ్యులర్గా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమి ఇవ్వకుండా మీరు సిన్సియర్గా ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పాడు. తర్వాత ప్రతి క్యారెక్టర్కి అతను పడ్డ శ్రమ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చిన్నోడైనా అంటే కొంచెం స్థూలకాయుడు కదా, మనం 10 అడుగులు వేసే లోపు 5 వేస్తాడు. అయినా చాలా జాగ్రత్తగా కష్టపడి, అంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి అతను. అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గారు, సంగీత గారు, సంగీత గారు ఆఫ్టర్ లాంగ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి నటి ఆవిడ, మీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరే కాకుండా పోసాని, తమ్ముడు ఆలీ, ఇంకా చాలామంది నటీలు, అజయ్, ఇక్కడ కనిపిస్తున్న వెంకట్, వెంకట్ కూడా చాలా కాలం తర్వాత కనిపిస్తున్నట్టున్నారు. వీళ్ళందరినీ ఎక్కడెక్కడ పట్టుకున్నాడో, ఎలా సరే భరణి గారి గురించి చెప్పేదే ఉందండి, ఆయన చాలా మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. సో వీళ్ళందరినీ క్యారెక్టర్కి తగినట్టు ఏరి పట్టుకుని వాళ్ళ చేత ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని తను తనకున్నటువంటి సీనియారిటీ కంటే పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళకి చెప్పేటప్పుడే తను చాలా జాగ్రత్తగా ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకునే
టాలెంట్ ఉన్న డైరెక్టర్ మిస్టర్ హరీష్, ఐ నో హిమ్. లేకపోతే ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను డెఫినెట్గా చేస్తానయ్యా, మీకు అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పాను. ఇంకా ఇంతమంది నటీనటుల్ని మేనేజ్ చేస్తూ జాగ్రత్తగా తన, ఇప్పుడు మీరు సాంగ్స్ చూసినప్పుడు అనిపించింది ఒక్కసారి మళ్ళీ మాట్లాడితే గురుగారు మనం 60 ఏళ్ల క్రితం తీస్తున్న ఇదండి, అలా ఉంటుంది, పర్వాలేదా, ఇక్కడ ఈ పదం వాడొచ్చా, ఈ పదం వాడకూడదా అని దానికి కావాల్సిన రైటర్స్ని పెట్టుకుని వాళ్ళని మన దగ్గర తెప్పించి ఏ ఏ పదాలు వాడారు ఎలా వాడారని ఇంత జాగ్రత్తగా తీసుకుని చేసినటువంటి ఈ సినిమా. తర్వాత దీనిలో దర్శకుడు చేసినటువంటి ఆ కష్టానికి ఐ లవ్ మై బాయ్ మిస్టర్ హరీష్ శంకర్, చాలా బాగా డైరెక్ట్ చేశాడు కాబట్టి అతన్ని అప్రిషియేట్ చేస్తూ, అతను చేస్తాడు బాగానే ఉంది, చేయించేవాడు ఉండొద్దు, చేయించటానికి ఇటువంటి క్యారెక్టర్ చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా, ఏమాత్రం డబ్బు దగ్గర ఇలాంటి సినిమా చేయడానికి వెనుకాడకుండా ఎంత డబ్బు అయినా సరే ఇచ్చి తనకు కావాల్సినటువంటి పద్ధతిలో తనకు కావాల్సినటువంటి విధానంతో సినిమాని, అసలు ఈ కథను తయారు చేసిన వ్యక్తి అయినని ఇప్పుడు తెలిసింది నాకు, ఈ కథకి స్క్రీన్ ప్లే అయినని, ఈ కథలో ఇంత ఆలోచన ఈయనకి ఎలా కలిగిందా అనేటువంటి థాట్ కూడా నాకు ఒకసారి వచ్చింది. ముఖ్యంగా జీషాన్, ఇతనితో కలిసి 10 రోజులు పనిచేశాను. 10 రోజుల్లో ఎంత కమిట్మెంట్, దో హీస్ ఎ ముస్లిం, తెలుగు భాష మీద, తెలుగు భాష డైలాగ్ జాగ్రత్తగా, మన విజయ్ గారు అని ఉన్నారు కో డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నేర్చుకుని అది అక్కడ మాట్లాడి చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నం చేసి ఇంత కమిటెడ్ ఉన్నటువంటి ఒక హీరోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంత కష్టపడి అందరూ పనిచేశారు, అందరూ పనిచేసిన ఈ సినిమా, ముఖ్యంగా సంగీతం చూస్తుంటే ఇది ఇప్పటి సినిమా కాదు, పీరియాడికల్ సినిమా అనేటువంటి భావన కలిగించే విధంగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్ బొబ్బిలి, ఎవరండి వారు ఒకసారి నాకు కూడా కనిపిస్తే బాగుంటుందేమో. హలో, కంగ్రాచులేషన్స్ నందన్ రాజ్ బొబ్బిలి గారు, బికాస్ ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, ఐ డోంట్ నో యూ, యు ఆర్ ఆల్ యంగ్స్టర్స్, అఫ్ కోర్స్ యూ లుక్ లైక్ యంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ ఎంత కష్టపడి నటించారో వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, ముఖ్యంగా శ్రీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ ఇందులో చూస్తుంటే, ఎందుకంటే నాకు వాళ్ళతో కాంబినేషన్ లేదు కాబట్టి నాకు తెలియదు, ఇందులో నేను చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్కి తగినట్టు బాడీ మూమెంట్స్ కానీ మాట్లాడటం కానీ చేసేటువంటి విధానం కానీ టోటల్లీ డిఫరెంట్ శ్రీకాంత్ ఈస్ గోయింగ్ టు బి సీన్. అంత అలాంటి క్యారెక్టర్స్ అసలు ఒక్కొక్కళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని ఎన్నుకోవడం, ఓ తెలుగు మాస్టర్ని ఎన్నుకోవాలంటే బ్రహ్మానందాన్ని పట్టుకోవడం అనేది అతనికే సాధ్యమైంది, నా భాషలో చెప్పాలంటే మా వాడికే సాధ్యమైంది. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఐ విష్ యూ ఆల్ ద మై డియర్, యూ కెన్ రూల్ ది ఫిలిం ఇండస్ట్రీ విత్ ఇన్ షార్ట్ టైం సార్, క్యారీ ఆన్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల సార్. మీ చేతుల మీదుగా పాట లాంచ్ చేసేస్తే, చేతుల మీదుగానా, చేతుల మీదుగా తెలంగాణ వీరులకు వందనం ఆ సాంగ్ లాంచ్ చేయమని డైరెక్టర్ గారు చెప్పారు, ఏం చేయాలి, నేను చేతుల మీదుగానో మైక్ పట్టుకున్నారు కదా సార్, చాలు, థ్యాంక్ యూ, ఓకేనా. తెలంగాణ అమరులకు వందనం, అజరామర చరిత్రకు అభివందనం, తెలంగాణ వీరులకు వందనం, మీ త్యాగాల గుర్తులము మీ మందరం, మీ నెత్తుటి చమురుతోటి మీ మెత్తిన అమర జ్యోతి అజేయమై ప్రపంచాన అఖండమై నిలిచినది, అఖండమై నిలిచినది, మీ ఆశయ వారసులై మీరే మా ఆయుధమై నడిపిల్చి గెలిపిల్చగ రాష్ట్రం సిద్ధించినది. భాష పేరుతో బంధం నాటకమే నటు వలసాధిపత్యాన్ని అడ్డుకున్న వేళ పట్టి పూటకమే నల్టు విద్యార్థులు మేధావులు రగిలించి
శ్రీకారం పరపీడన పైన పడిగెత్తిన ఓ సమరం పరపీడన పైన పడిగెత్తిన ఓ సమరం ఊటాలకు ఎదురొట్టి తొలి దశ పోరాటంలో తెలంగాణ అమరులకు వందనం అజరామర చరిత్రకు అభివందనం జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు విడిచిన ప్రతి అమర వీరుడికి పాటను అంకితం చేస్తున్నాము తెలంగాణ దేవుడు చిత్రం నుంచి. అండ్ ఈ పాటని లైవ్లో మన ముందు పర్ఫామ్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ నందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన అలీ గారికి కూడా స్వాగతం. వెల్కమ్ సార్. సో నందన్ గారు వచ్చి ఈ పాటను లైవ్ పర్ఫామ్ చేసే ముందు ఇంకొకసారి ఈ పాట ఎవరికి చూడాలనిపిస్తుంది ఇక్కడ? ఓకే, చేతులు సగం సగం ఎత్తున్నారు. ఓకే ఫైన్. సో విల్ సీ వన్స్ అగైన్ ద ఏవి ఆఫ్ అమర వీరులు సాంగ్. ఏవి ప్లీజ్. తెలంగాణ అమరులకు వందనం అజరామర చరిత్రకు అభివందనం తెలంగాణ వీరులకు వందనం మీ త్యాగాల గుర్తులము మీ మందరం నెత్తుటి చమురుతోటి మీమెత్తిన అమర జ్యోతి అజేయమై ప్రపంచాన అఖండమై నిలిచినది అఖండమై నిలిచినది మీ ఆశయ వారసులై మీరే మా ఆయుధమై నడిపిల్చి గెలిపిల్చగ రాష్ట్రం సిద్ధించినది ధిపత్యాన్ని అడ్డుకున్న వేళ ఒప్పందాలన్నీ పట్టి పూటకమేనంటూ విద్యార్థులు మేధావులు రగిలించిన శ్రీకారం పరపీడన పైన పడిగెత్తిన ఓ సమరం పరపీడన పైన పడిగెత్తిన ఓ సమరం పోరాటంలో తెలంగాణ అమరులకు వందనం అజరామర చరిత్రకు అభివందనం. మరొకసారి పోరాట వీరులందరికీ వందనం అభివందనం. మరి ఈ పాటని పాడడానికి నందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నందన్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. నందన్ గారు, ఇందాక నుంచి మేము పాటలన్నీ వింటున్నాం కానీ ఈ పాటలు ఎవరు రాశారు అన్నది మాకు తెలియట్లేదు. సో ఒక్కసారి మీ ద్వారా లిరిసిస్ నేమ్స్ వినాలనుకుంటున్నాము అన్ని పాటలు ఇవి ప్లీజ్. హలో, ఈ పాట రాసింది అభినయ్ శ్రీనివాస్ గారు. అలానే దీంట్లో ప్రజాకవి జయరాజన్న గారు, గురుచరణ్ గారు, కందుకొండ గారు, ఉమామహేశ్వరరావు గారు, మౌనశ్రీ మల్లిక్ గారు మిత్రుడు, అక్షరం ప్రభాకర్ గారు దీంట్లో ఉన్న సాంగ్స్ అన్నారు రాశారు. ఇప్పుడు తెలంగాణ వీరులకు వందనం. హిమాలయం తలెత్తి చూసే అమర వీరులా
మృతి వనములో ఆరిపోని దీపమా ఆరిపోని దీపమా చరిత్రకు అభివందనం తెలంగాణ వీరులకు వందనం మీ త్యాగాల కృతులము మీ మందరం మీ నెత్తుటి సమృతోటి మీ మెత్తిన అమర జ్యోతి అజేయమై ప్రపంచాన అఖండమై నిలిచినది అఖండమై నిలిచినది మీ ఆశయ వారసులై మీరే మా ఆయుధమై నడిపిల్చి వెలిపిల్చగ రాష్ట్రం సిద్ధించినది తెలంగాణ అమరులకు వందనం అజరామర చరిత్రకు అభివందనం అడ్డుకున్న వేళ ఒప్పందాలన్నీ బట్టి కూటకమేనంటూ విద్యార్థులు మేధావులు రగిలించిన శ్రీకారం పరపీడన పైన పడికెత్తిన ఓ సమరం పరపీడన పైన పడికెత్తిన ఓ సమరం ఎదురొట్టి తొలి దశ పోరాటంలో తెలంగాణ అమరులకు వందనం అజరామర చరిత్రకు అభివందనం జన్మించిన చోట స్వాభిమానమంటేనే స్వయం పాలనంటూ సకల జనులు అందరూ తడిచిండ్రు పోరుబాట కొన ఊపిరిలోన జై తెలంగాణ వాదం తన వాళ్లను పిలిచి ఫలిదానాలకు సిద్ధం దశ పోరాటంలో తెలంగాణ అమరులకు వందనం అజరామర చరిత్రకు అభివందనం మట్టిలోన కలిసేదాకా మరిచిపోము అమరత్వం మీ దీవెన దిక్చీచిగా సాగుతోంది మా పయనం బంగారు తెలంగాణ సాధించే ప్రస్థానం పరపీడన పైన పడిగెత్తిన
ఓ సమరం, పరపీడన పైన పడిగెత్తిన ఓ సమరం, తెలంగాణ ఒంటి మీద పచ్చ పొట్టు మీ రూపం, తెలంగాణ అమరులకు వందనం, అజరామర చరిత్రకు అభివందనం. థ్యాంక్ యూ నందన్ గారు, థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు చేయడం మీకు కొత్తేం కాదు. యూట్యూబ్లో చూస్తూ ఉంటాము తెలంగాణ సాంగ్స్ అన్నీ కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేసింది నందన్ గారే. అండ్ ఈ వెబ్ మీడియాకి మంగ్లీని, అలాగే రీసెంట్గా బిత్తిరి సత్తితో కూడా పాట పాడిచ్చారు నందన్ గారు. సో ఇలాంటి సాంగ్స్ ఆయనకి చేయడం చాలా అలవాటు. అండ్ అలాగే యాజ్ యూజువల్గా సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ దేవుడు. అండ్ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఇప్పుడే ఆయన గురుగారు వచ్చి వెళ్ళారు, ఇక ఆయన రాకపోతే ఎలా? అలీ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ తెలంగాణ దేవుడు. అలాగే అలీ గారితో పాటు వెంకట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆన్ స్క్రీన్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో చూడబోతున్నాము. వెల్కమ్ అలీ గారు, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ వెంకట్ గారు. సో వీళ్ళిద్దరు చేతుల మీదుగా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకునే ముందు అలీ గారు ఫ్యూ వర్డ్స్ అబౌట్ తెలంగాణ దేవుడు. జాకిర్ గారికి, హరీష్ గారికి తెలంగాణ దేవుడు అనే టైటిల్ చెప్పగానే నాకు తెలిసిపోయింది ఆ దేవుడు ఎవరు, కేసీఆర్ గారు. అయితే ఈ సినిమాలో చిన్నప్పుడు, అంటే కేసీఆర్ గారు చిన్నప్పుడు మాస్టర్ నేను కమ్. ఈ సినిమాలో మాస్టర్ నేను, తెలుగు మాస్టర్ని, ఈ కుర్రోడు నా దగ్గరికి వచ్చి రాత్రి ఒక సినిమాకి వెళ్ళాం మాస్టారు, పాటలో పూతరేకలు ఉన్నాయి, ఆ పూతరేకలు ఏంటి అని అడిగాడు. నాకు ఇనపరేకులు తెలుసు, సిమెంట్ రేకులు తెలుసు, పూలరేకులు తెలుసు, ఈ పూతరేకలు ఏంటరా బాబు నాకు కూడా తెలియదు అన్నా. అదేంటి మాస్టారు, మీరు బోల్డ్ అంత చదువుకున్నారు, పూతరేకులు మీకు తెలియకపోవడం ఏంటి అన్నారు. అనగానే మరి మాస్టర్ కదా, అడగగానే తెలియదు అని చెప్తే బాగోదని రేపు రా చెప్తాను అంట. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు మాస్టర్, ఆ పూతరేకులు అంటాడు. అరే పూతరేకులు ఏంటో నాకు కూడా తెలియదురా అంట. మళ్ళీ రా అంట, ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది, స్వాతి ముత్యంలో కమలహాసన్ గారికి ఉద్యోగం అడిగితే వెళ్తాడు చూసారా, అలా వస్తూనే ఉంటాడు నా దగ్గరికి. సో మొత్తానికి విజయవాడలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఉత్తరం రాసి ఆ పూతరేకలు ఏంటో తెలుసుకుంటాను అని, అంత తెలుసుకున్న తర్వాత తన దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి చెప్తా. ఈయన నా పక్కన ఒక వేషం వేసాడు, ఈయన జాకిర్ గారి చుట్టం. నేను పేపర్ చదువుతుంటే వెనక్కి వచ్చి ఇలా చదువుతుంటాడు ఈ క్యాండిడేట్. సో అయితే మొత్తానికి ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వల్ల ఆ పూతరేకలు ఏంటో తెలుసుకుని మాస్టర్ నేను. సో ఇక హరీష్ గారు, ఆయన బాంబే ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి, మనకి ఇక్కడ ఈ డైరెక్టర్ హరీష్ గారు బప్పి లహరి పర్సనాలిటీ. అండ్ అలాగే చాలా అద్భుతంగా తీశారు, దీంట్లో మెయిన్గా శ్రీకాంత్ హీరోయిన్ సంగీత, అండ్ అలాగే వెంకట్, ఇక చాలామంది అన్న రాజ్కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. డెఫినెట్గా ఆయన క్యారెక్టర్ ఏంటో నేను చెప్పగలను, నాయన్ నరసింహారెడ్డి గారి క్యారెక్టరా ఆ క్యారెక్టర్నా, అది ఎక్కడ దొరికే బాబు ఎప్పటోడు ఆయన. సో ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ సినిమా చేయటం, జాకిర్ గారు,
ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అయినా కూడా ఒక అద్భుతమైన సినిమా తీయాలి అని ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా చాలా అద్భుతంగా సినిమా తీశారు. డెఫినెట్గా మరి ఏ దేవుడు ఈ సినిమాని ఆశీర్వదిస్తాడో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. వెంకట్ గారు, అందరికీ నమస్కారం. తెలంగాణ కల్చర్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి నందన్ రాజ్ గారు మంచి మ్యూజిక్ అందజేశారు. ఇప్పటిదాకా మనం చూసిన సాంగ్లో అది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో జషాన్ ఇంట్రడక్షన్ అవుతున్నారు, సో మై బెస్ట్ విషెస్ టు హిమ్. అండ్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో హరీష్ గారు, ప్రొడ్యూసర్ గారు. అంటే నాది ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే శ్రీకాంత్ గారు క్యారెక్టర్ చాలా బాగా చేశారని అనిపించింది నాకు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా. అండ్ అట్ ద సేమ్ టైం చాలా రోజుల తర్వాత మా హీరోయిన్ సంగీత గారు తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చారు. షీఈస్ గ్లోయింగ్, షీఈస్ బీమింగ్, లుకింగ్ వెరీ ప్రీటీ, అండ్ గుడ్ గుడ్షెస్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఈ సినిమాలో అంటే స్టార్ కాస్ట్ చాలా పెద్దది ఉంది, అండ్ హ్యూజ్ స్టార్గా అలీ గారు, బ్రహ్మానందం గారు, పోసాని గారు, అజయ్, ప్రభాకర్ గారు, చాలామంది ఉన్నారు. సో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా తెలంగాణ దేవుడు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్ అలీ గారు, మీ ఇద్దరు చేతుల మీదుగా నెక్స్ట్ సాంగ్ లాంచ్. తెలంగాణ తల్లి సాంగ్ చెప్పలేదు, లాంచ్ వేసుకోండి. తల్లికి తొందర ఎక్కువ. పిక్చర్స్ చూస్తుంటే ఒక 4-5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ అలా కళ్ళ ముందు కనిపించాయి. సో అంత కష్టం తర్వాత ఇవాళ్ళందరం హాయిగా నవ్వుకుంటున్నాము ఈ ప్రత్యేక రాష్ట్రంలో. సో ఈ సాంగ్ని మనకి వినిపించడానికి అంజనా, సౌమ్య మన ముందుకు రాబోతున్నారు. అంజనా ప్లీజ్ వెల్కమ్. సినిమాలో కూడా మీరే పాడారు కదా సాంగ్. హలో హలో, ఇంత అద్భుతమైన ఎపిక్ మూవీలో ఈ ఫెంటాస్టిక్ సాంగ్ ఇచ్చిన నందన్ గారికి అండ్ జయరాజ్ గారికి స్పెషల్ కృతజ్ఞతలు. అద్భుతమైన లిరిక్స్ అందించారు. పాట మీ అందరి గురించి.
Thank you so much. Next song, last song, Pallepada.
తెలంగాణ దేవుడు సినిమా ఆడియో లాంచ్ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు టీవీ 9 టీవీ 1 అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఏంజల్స్ మీడియా అండ్ మూవీస్ సో మొత్తం 10 పాటలు ఉన్నాయి ఈ ఆల్బంలో 8 సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము కందికొండ గారిని అలాగే విప్లవ రచయిత జయరాజ్ గారిని సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ కందికొండ గారు మనందరికీ తెలుసు అండ్ జయరాజ్ గారు విప్లవ రచయితగా ఎన్నో విప్లవ గీతాలు రాయడం జరిగింది వెల్కమ్ సార్ జయరాజ్ గారు స్పెషల్లీ మిమ్మల్ని ఈ సాంగ్కి పిలవడానికి ఒక కారణం ఉంది ఉద్యమాల ఊపిరి అనేటువంటి పాట ఇప్పుడు మీరు లాంచ్ చేయబోతున్నారు మీ రచనలకి చాలా దగ్గరగా ఉండేటువంటి సాంగ్ ఇది సో అందుకే మీ ఇద్దరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరిగింది సో మీ చేతుల మీదుగా ఉద్యమాల ఊపిరి సాంగ్ లాంచ్ ప్లీజ్ నెక్స్ట్ సాంగ్ ఉద్యమాల ఊపిరి జయశంకర్ థ్యాంక్ యూ ఉద్యమాల ఊపిరి నీవు తెలంగాణ పొరుగు నీవు ఆశయాల జ్వాలము నీవు ఆరిపోని అగ్నివి నీవు జయశంకరు సారు జగతి మరువదు సారు జయశంకరు సారు జనం గుండెలు మీరు జయశంకరు సారు నిన్ను మరువము సారు జయశంకరు సారు జనం గుండెలు మీరు జయరాజ్ గారు కందికొండ గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఆన్ తెలంగాణ దేవుడు మనమందరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక స్వాతంత్రం లాంటి ఉద్యమంలో మనందరం పాల్గొన్నాం అందులో అనేక మంది అమరులయ్యారు అలాంటి చరిత్రను అలీఖాన్ గారు హరీష్ గారు తెలంగాణలో గొప్ప సంగీతం మీద పట్టున్న నందన్ రాజు గారి తోటి ఈ సినిమాలో చేయటం జరిగింది నిజంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ గుర్తొస్తుంది ఇందులో శ్రీకాంత్ గారు హీరో పాత్ర పోషించడం అనేది ఈ ఉద్యమానికి ఈ సినిమాకు రేపటి తరానికి ఒక ఆదర్శవంతమైన పాత్ర యాక్టర్గా చూడరు ఆయనని రియల్ హీరోగా చూస్తారు తెలంగాణ ప్రజలందరూ కాబట్టి అలాంటి పాత్ర చేసినందుకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారి మీద ఒక మంచి సినిమా తీస్తున్నందుకు మీ అందరికీ తెలంగాణ అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో రెండు పాటలు రాశాను నేను తెలంగాణ కన్నీటి గాథ మీద జయశంకర్ సార్ మీద ఈ రెండు పాటలు రాయటానికి అవకాశం ఇచ్చిన హరీష్ గారికి నందన్ రాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ నమస్కారాలు నేను గతంలో శ్రీకాంత్ గారితో చాలా మూవీస్ చేశాను అతి ఎక్కువ సినిమాలు రాసింది నేను శ్రీకాంత్ గారికి ఈ సినిమా కూడా వారు హీరో కావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సినిమాను నిర్మించినటువంటి జాకీర్ గారికి హరీష్ గారికి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా దీంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ సాంగ్ ఇచ్చారు ఒకటి కేసీఆర్ గారి
జర్నీ ఉంటుంది. ఆ జర్నీ చెప్పే అటువంటి సన్నివేశంలో వచ్చినటువంటి సాంగ్ నాది. ఒక్కడే ఒకడతడే కోట్ల జన బలమతడి అనేటువంటి సాంగు. అయితే నాకు ఆ సాంగ్ రాయడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే నేను తెలంగాణ కల్చర్ మీద చాలా సాంగ్స్ రాసి ఉన్నాను. అంతకు ముందే ఈ పాట రాసే ముందే కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక సాంగ్ రాశాను నేను, అరచేతిని అడ్డుగబెట్టి అనే సాంగ్. అయితే ఆ దాంట్లో చెప్పాల్సినవి చాలా ఇంకా మిగిలిపోయి ఉండే, ఇంకొక సాంగ్ రాస్తే బాగుండు అనిపించింది. అదే సందర్భంలో ఈ సాంగ్ రావడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ జర్నీని దీంట్లో చెప్పడం జరిగింది. దీనికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి నందనరాజ్ బెబ్బులికి నా ధన్యవాదాలు. అతనితో గతంలో మేము చాలా సాంగ్స్ చేసి ఉన్నాం, యూట్యూబ్లో మీరు చూస్తుంటారు. రేలారే సాంగ్ అయితే ఏంటండి, ఫార్మేషన్ డేకు చేసిన సాంగ్స్ అయితే ఏంటి, మొన్న చేసినటువంటి బతుకమ్మ సాంగ్స్, బోనాల సాంగ్స్, అట్లా విధంగా తెలంగాణ కల్చర్ మీద చాలా కలిసి చేసాం. అదేవిధంగా సినిమా కూడా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ సాంగ్ ఫ్రమ్ తెలంగాణ దేవుడు, ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి ఇంకా ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము ఆర్ అప్కమింగ్ హీరో ఇంట్రడ్యూసింగ్ టు తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ దేవుడు ద్వారా. జిషాన్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్. అండ్ అలాగే జిషాన్తో పాటు సుష్మితని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఆన్ పబ్లిక్ డిమాండ్ లాస్ట్ సాంగ్ కాబట్టి శ్రీకాంత్ గారు అండ్ సంగీత గారు మీరిద్దరు కూడా జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ వెల్కమ్ సార్. సో చిన్నప్పటి శ్రీకాంత్ గారు అండ్ పెద్దయ్యాక శ్రీకాంత్ గారు, సినిమాలో రెండు క్యారెక్టర్స్ పోషించిన ఇద్దరు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు, జిషాన్ అండ్ శ్రీకాంత్ గారు అలాంగ్ విత్ సుష్మిత అండ్ సంగీత గారు. సో వీళ్ళ నలుగురు చేతుల మీదుగా లాస్ట్ సాంగ్ ఆఫ్ తెలంగాణ దేవుడు లాంచ్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఇది జస్ట్ లాంచ్ చేసి వెళ్ళిపోతారండి, తర్వాత బిగ్ సిడీ లాంచ్లో శ్రీకాంత్ గారు అందరూ మాట్లాడతారు. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ జిషాన్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సంగీత గారు అండ్ సుష్మిత, థ్యాంక్ యూ. ఎగిరింది మనసంతా ఎట్ట బండి గట్టు పోని ఎట్టి పొంట నేను రంగ తోవల తంగడి మూసి మురిసింది అడివంత పువ్వులన్నీ తెలంగాణ తనుమంతా మూసినవి మాయమ్మ బతుకమ్మను కొలిచేటందుకు గదిలినవి గౌరమ్మ సుక్కోలి నడిసింది బంగారు బతుకమ్మ బంధువై వచ్చింది సిరుకుర కథుడి నీల పురకరించి కొడుక పువ్వుల కొండంత పండుగ Oh,
ఎస్ అసో ఈ ఫెస్టివ్ సాంగ్ ని మన ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడానికి నూతన అండ్ కినరా గారు రాబోతున్నారు అలాంగ్ విత్ నిక్సన్ డాన్స్ ట్రూప్ ప్లీజ్ వెల్కమ్ నూతన కినరా గారు అండ్ నిక్సన్ డాన్స్ ట్రూప్ నూతన కిన్నెర మొగలయ్య గారు అండ్ నిక్సన్ డాన్స్ ట్రూప్ ఆయన చేతిలో ఉన్న వాయిద్యాన్ని గమనిస్తే దాన్ని కిన్నెర అంటారండి ఆయన పేరు మొగలయ్య గారు హీ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఐదు వందల ఏళ్ల క్రితం తయారు చేసినటువంటి ఫోక్ ఇన్స్ట్రుమెంట్ అది అప్పటి నుంచి వాడుతున్నారు మన తెలంగాణ దేవుడు చిత్రంలో ఈ పాటకి ఆ ఇన్స్ట్రుమెంట్ వాడడం జరిగింది అండ్ హియర్ వి గో నూతన అండ్ కిన్నెర మొగలయ్య గారు అలాంగ్ విత్ నిక్సన్ డాన్స్ ట్రూ తంగడి మూసి మురిసింది అడివంత పువ్వులన్నీ తెలంగాణ తనుమంతా పూసినవి మాయమ్మ బతుకమ్మను కొలిచే కందుకు గదిలినవి గౌరమ్మ సుక్కోలే మెరిసింది బంగారు బతుకమ్మ బంధు అయి వచ్చింది సిరుకుర కదుడి నీల పురకరించి కొడుక పువ్వుల కొండంత పండుగ నిక్సన్ డాన్స్ ట్రూప్ ఎస్ సో ఫైనల్ గా బిగ్ సిటీ లాంచ్ చేసుకునే టైం ఫర్ తెలంగాణ దేవుడు సో దీనికి ఇక్కడున్న తెలంగాణ దేవుడు
టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా ప్రెజెంటర్స్ మహమ్మద్ గౌస్ పాషా, మహమ్మద్ టకీ అన్సారీ, మహమ్మద్ జకీ ఉస్మానీ, మహమ్మద్ ఫసీ ఉస్మానీ, వీళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే వారితో పాటు ప్రొడ్యూసర్ మహమ్మద్ జకీర్ ఉస్మాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద బిగ్ సిటీ లాంచ్. అలాగే గౌతమ్ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ డిఓపి ఏ విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. లైన్ ప్రొడ్యూసర్ మొహమ్మద్ ఖాన్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. పిఆర్ఓ బి వీరబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే మాధవ్ గారిని కూడా ఆదిత్య మ్యూజిక్ నుంచి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ ముందుగా విల్ స్టార్ట్ విత్ సుష్మిత. సుష్మిత ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ అలాగే జిషాన్ ప్లీజ్ వెల్కమ్. వెంకట్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సంగీత గారు ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. స్టంట్స్ డ్రాగన్ ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. విజయ్ రంగరాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ఇఫ్ ఎనీ వన్ ఐ మిస్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ తెలంగాణ దేవుడు ప్లీజ్ వెల్కమ్. ఎస్ అండ్ ఇక ఫైనల్ గా మన దేవుణ్ణి పిలిచేద్దాం స్టేజ్ మీదకి. హియర్ వి గో ఫర్ శ్రీకాంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. తెలంగాణ దేవుడు అంటూ డిఫరెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో మన ముందుకు రాబోతున్నారు శ్రీకాంత్ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు ప్లీజ్ వెల్కమ్, హరిబాబు గారు. డిఎస్ రావు గారు కూడా వేదికకు రావాలి సార్ ప్లీజ్. సాగర్ గారు ప్లీజ్ వెల్కమ్. జయరాజ్ గారు, కందికొండ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. మౌనశ్రీ మల్లిక్ వారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము, ప్లీజ్ వెల్కమ్. స్టిల్ ఫోటోగ్రాఫర్ వెంకట్ గారు కూడా వేదిక మీదకి రావాలి ప్లీజ్. సో అందరూ వేదిక మీదకి వచ్చేస్తే
హరీష్ గారు మీరు స్టార్ట్ చేసి మీరు మైక్ ఎవరికి పాస్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు నెక్స్ట్ ప్లీజ్ గ్రూప్ ఫోటోవా ఓకే వెనకాల ఒక్కసారి క్లియర్ చేయండి ప్లీజ్ వేదికపై ఉన్న పెద్దలకి మీడియా వారికి పత్రిక వారికి ఈ ఆడియో ఫంక్షన్కి ఇంత విజయవంతం చేసినందుకు మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ కృతజ్ఞతలు అండి. నేను 2002లో నాది ఖమ్మం అండి. 2002లో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి. సినిమా ఇండస్ట్రీకి వస్తే నాకెవరు బ్యాక్ బోన్ ఎవరు లేరండి, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళారండి. నాకు నేనే వచ్చాను. వచ్చి ఎలా ఇప్పుడు ఎలాగైనా సినిమా ఇండస్ట్రీ నేను డైరెక్టర్ కావాలి అని ప్రయత్నం మొదలుపెట్టానండి. అలాగే నేను ఒక ఫ్రెండ్ ద్వారా, రవిశంకర్ గారని ఒక ఫ్రెండ్ ద్వారా ఎర్రగడ్డలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటూ ప్రయత్నం మొదలుపెట్టానండి. అప్పుడు నాకు కాస్ట్యూమ్ థ్యాంక్స్ అన్న, ఆనందన, నీ వల్ల నాకు డిఎస్ రావు గారు పరిచయం అయ్యారు. ఎప్పటికీ నిన్ను కూడా గుర్తుపెట్టుకుంటానన్న. అలాగే నేను డిఎస్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి 3-4 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నాకు ఇండస్ట్రీలో ఆయన గాడ్ ఫాదర్ లాగా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఈరోజు ఈ స్థాయికి రావడానికి స్టార్టింగ్ ఆయన నాకు హెల్ప్ చేశారు. అలాగే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్న టైంలో సాగర్ గారి వద్ద ఆయనే నన్ను జాయిన్ చేసి నువ్వు సార్ ఆశీర్వాదం తీసుకో మంచి హ్యాండ్ అని. అప్పటి నుంచి అప్పటికి సార్ దగ్గర నాకంటే సీనియర్స్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయి ఉన్నారు. అప్పుడు నేను కూడా జాయిన్ అయ్యి సార్ ఆశీర్వాదంతో ఇవాళ ఇంత పెద్ద సినిమా తీయగలిగాను. థ్యాంక్స్ సార్. సాగర్ సార్ మీరు ఆదరించడం వల్ల నేను ఇవాళ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాను సార్. మీ శిష్యుడిగా తప్పకుండా మీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాను సార్. అలాగే నేను కథ చేసుకొని ఎంతోమంది దగ్గర తిరిగానండి. రేపు కలుద్దాం, మాపు కలుద్దాం, విందాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాం, అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం అని చెప్పేసి ఎంతోమంది విసిగించిన ఆ విసుకుని ఆనందంగా తీసుకొని ప్రయత్నించానండి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ అటు ఇటు అన్నీ భరించుకుంటూ సినిమా అనేది ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ఎదుర్కొని నిలబడి కథ చేసుకొని ప్రయత్నంలో. అలాగే నేను ఒకరోజు ఒక ఫ్రెండ్ ద్వారా సిగరెట్కి వెళ్ళానండి. అక్కడ నాకు ఒక దేవుడు కనిపించాడండి. తెలంగాణ దేవుడు అని ఆయన నాకు టైటిల్ తర్వాత చెప్పారు, కానీ నాకు ముందే దేవుడు కనిపించాడు. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు దేవుడు మీరే సార్, ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇవాళ నేను ఈ తెలంగాణ దేవుడు డైరెక్టర్కి ఈ హోదా నాకు వచ్చి నేను ఇవాళ ఆనందంగా ఉండి చక్కగా నా పిల్లల్ని చూసుకుంటూ ఈ తెలంగాణ దేవుడు సినిమాను తీశానంటే అంతా నాకు మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ సార్ అండి. ఆయన ప్రతి మాట ప్రతి అడుగు నన్ను ధైర్యం ఇచ్చుకుంటూ, హరీష్ అలా వెళ్ళు ఇలా వెళ్ళు, ఏం కంగారు పడవద్దు, ఏం ధైర్య భయపడవద్దు నేనున్నా అని ప్రతి మాటకి నాకు తోడుండి కావాల్సినంత, సార్ నేను ఇంత డబ్బు వద్దంటే లేదు లేదు, సార్ నేను ఇంతలో తీస్తానంటే వద్దు, ఇంకా ఎంతైనా కానీ పర్లేదు అని నాకు ధైర్యం ఇచ్చి నేను అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాను నిర్మించారండి. అది ఒక 10 సినిమాల అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లాగా ఈ సినిమాను నాతో చేపించారండి. తప్పకుండా ఆయనకి నేను న్యాయం చేసి ఈ సినిమాను మంచి హిట్ కొడతానండి. అలాగే ఇంకోటి కూడా ఇంకో సినిమా కూడా ఇస్తానని చెప్పేసి నాకు అప్పుడే మాట ఇచ్చారు.
అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అండి ఆయన. ఆయన ఆయన ఒకటే ప్లాను, ఆయన ప్లాన్ని సక్సెస్ చేయగలిగితే జీవితాంతం ఒక డైరెక్టర్ కాదు. నన్ను పిలిచి ఒకరోజు నువ్వు నా చిన్న తమ్ముడివి అన్నాడండి. హరీష్ తుజా మేరా ఛోటా భాయి హే, నువ్వు నకోడర్ అచ్చా ఫిలిం నికాలో అని నాకు ధైర్యం ఇచ్చి, వాళ్ళందరిలాగా ఒక మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్లో నన్ను ఒక మెంబర్గా చేర్చుకొని నాకు ఇవాళ ఈ తెలంగాణ దేవుడు అనే సినిమాని నిర్మించడానికి ధైర్యం ఇచ్చి, ఈ సినిమాను నన్ను డైరెక్టర్గా తెలంగాణ దేవుడు అనే సినిమాతో డైరెక్టర్గా నన్ను పరిచయం చేస్తున్నందుకు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానండి. ఎప్పటికీ ఆయన నేను ఎంత పెద్ద ఇదైనా ఏదైనా వారు పిలిచినా ఇమ్మీడియట్లీ నేను వారికి అటెండ్ అయ్యి ఎప్పటికీ వారికి నేను వాళ్ళ వెనకనే ఉండి వారి మాటల్లో నేను నడుస్తానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారికి, సార్ వాళ్ళ తమ్ముళ్ళందరూ తక్కి సార్కి, జక్కి సార్కి, ఫసి సార్కి, అలాగే గౌస్ సార్కి, భయ మహమూద్ ఖాన్ భయ థ్యాంక్స్, అబ్బి మీకు బహుత్ హిమ్మద్దీయ భయాజీ, ఆర్ కలీం భయ్, ఆర్ అహ్మద్ సార్, ఆర్ సో మీకు బహుత్ హిమ్మద్దీయకే థ్యాంక్ యూ సార్ అబ్బి సో పూరే మేరకు ఐసే సబ్కు. అందరికీ కొంచెం తెలుగు తక్కువ వచ్చినా ఇంకా బాగా ధైర్యం ఇచ్చుకుంటూ అందరూ సపోర్ట్ చేసి బాగా ఇచ్చేశారు. అలాగే ఇంతియాజ్ సాబ్ మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సిఇఓ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ప్రొడ్యూసర్ గారుతో ఏదైనా మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడితే చాలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు వారు మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ హరీష్ గారు. ఉస్మాన్ గారు ఇప్పుడు సార్ ప్రొడ్యూసర్ గారు మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారు మాట్లాడతారు. Biograph, thank you very much for everyone and the MacLab Private Limited, all the unit of working with us and the hardly work Harish sir and all the directors and supporters, and especially for our actor and actress and our Suman sir and Srikant sir and madam and all the persons who are working with him, and my nephew Zeeshan Usmani who are hard working, and a childhood and newcomers will coming. Thank you very much to all of Mac unit. Thank you very much once again. Imtiaz sir will pass up. Thank you. Jishan. Okay, sorry. Good evening, one and all. Vedika Painu na 20 Muttam Telangana yokka team and Peddalu, Ahwanitulu. ఈ మూవీ తీయటం కోసం ప్రొడ్యూసర్ గారు వచ్చినటువంటి థాట్ని పేపర్ మీద పెట్టడం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు, దానికి సహకారాన్ని అందిస్తూ డైరెక్టర్ హరీష్ గారు వాళ్ళ యొక్క టీమ్ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి దానికి ఒక రూపాన్ని ఇచ్చి కావలసినటువంటి కాస్ట్ని కూర్చొని అందరూ ఒక సమగ్యంగా అందరూ కూర్చొని దాని గురించి వర్కౌట్ చేసి ఈ తెలంగాణ ప్రాంతం యొక్క సామాజిక సాంఘిక రాజకీయ వ్యవస్థను ప్రస్ఫుటం చేసేలాగా ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కరు తన సహాయ సహకారాలను అందించారు. దాంట్లో ముఖ్య తారాగణంగా వచ్చినటువంటి శ్రీకాంత్ గారు కావచ్చు, సంగీత మేడం కావచ్చు, జీషాన్ గారు కావచ్చు, అలీ గారు కావచ్చు, వీళ్ళందరూ పేరు పేరున వాళ్ళందరూ మంచి సహకారాన్ని అందించి ఒక ఈ తెలుగు చలనచిత్ర రంగానికే తెలంగాణ ప్రాంతం బేస్గా తీసినటువంటి చిత్రంలో ఒకనొక బహుమతి అనొచ్చు గుర్తుండేలా దీన్ని తెర మీదకి ఎక్కించడం కోసం మేము చేసిన ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తూ దీన్ని గొప్ప సక్సెస్ చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్స్. థ్యాంక్ యూ హరీష్ సార్ అండ్ శ్రీకాంత్ సార్ అండ్ మ్యామ్
and Sushmita, like they worked with me and many more things we did in the shooting, during the shootings. And I enjoyed like playing with the Vijay sir. And I'm so thankful, like I got the good director and very good man. Thank you. And thank you for my dad. Like he's everything for me. So thank you. Pastor Srikant sir. హరీష్ గారు తీసుకున్నారు సార్, యాంకరింగ్ చేస్తానని. సో ఒకటి దీంట్లో యంగ్ ఎపిసోడ్లో నిషాన్ బాబు వస్తాడండి, ఆయనకి తెలుగు రాదు, ఇందాక చెప్పడం మర్చిపోయా, సారీ బాబు. ఆయనకి తెలుగు రాదు, నాకు హిందీ వస్తుంది. బాబుకి హిందీలో ఎలాగైనా తెలుగులో డైలాగ్ చెప్పించాలి. సార్ ఏమన్నారంటే ఒకరోజు నన్ను చూపించారు, చూపించి బాబు అని చెప్తే సార్ యంగ్ ఎపిసోడ్లో నేను బాబుని తీసుకుంటానని. హరి తెలుగు రాదు అంటే లేదు సార్ నేను చేపించుకుంటానని చెప్పేసి ధైర్యం చేసి బాబుతోటి చేపించాను. బాబు మామూలుగా చేయలేదు. జిషాన్ ఉష్మా అని నెక్స్ట్ ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. ఈ సినిమాతోటే ఏం కావాలంటే అది చేపించుకున్నా నేను. ఒక కొత్త కుర్రాన్ని పెట్టి యాక్షన్ తీసుకున్నా, కామెడీ తీసుకున్నా, మంచి ఎమోషన్ తీసుకున్నా. ఒక హిస్టరీ కథని ఒక కొత్త కుర్రాడితో స్టార్టింగ్ ఎపిసోడ్ చేయడం అనేది చాలా రేరు. అలాంటిది ఆయనతోటి ఎక్స్ట్రాడినరీ చేశాను. అమృతం అనే పద్యంలో ఎంత బాగా చేశాడంటే నేను ఎలా అడిగితే అలా, నాకు రాదని చెప్పేసి పక్కన కూడా నిల్చున్నాడు. లేదు బాబు నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అని చెప్పేసి ఆయనకి హిందీలో మొత్తం నేను అర్థం చేయించుకొని ఏ మాటకు ఆ మాట అర్థం చేయించి ఆయనకి నేను మొత్తం చేయించుకున్నాను. అతనికి ఎక్కడ ట్రైనింగ్ ఇప్పలేదు సార్, ఎక్కడ ఏది ఇప్పలేదు. 2 రోజులు డ్యాన్స్ నేర్పాం, 3వ రోజు తీసుకెళ్ళి కోర్టులో కబడ్డీ కోర్టులో నిలబెట్టాం. అది కూడా కబడ్డీ కోర్టుతోటే, ఏదో యాక్టింగ్ కోర్టులో నిలబెట్టినట్టు కబడ్డీ కోర్టులో నిలబెట్టి అతనితో కబడ్డీ ఆడించాం. కాలు నొప్పి వచ్చింది, అన్నీ వచ్చినాయి, కింద పడిపోయాడు. అయినా సార్ ఒకటే అన్నారు, కళ్ళు తిరిగి పడిపోయినా నువ్వు యాక్టింగ్ చేయగలవు అని చెప్పేసి అంటే ఇవాళ అద్భుతంగా ఒక అల్లు అర్జున్ గారిలాగా ఇంకొక ఇప్పుడు రాబోయే మన ఇండస్ట్రీలో ఒక యువ హీరోగా వచ్చి ఎలుగుతాడని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీగా జిషాన్ బాబు తెలుగు ఇండస్ట్రీలో నిన్ను ఆదరిస్తుంది. ఆ బాగే యంగ్ హీరో చేసా, యంగ్ హీరో చాయ్ ఇండస్ట్రీకు ఆ బావు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సంగీత గారు, సారీ, అలాగే శ్రీకాంత్ గారికి, సంగీత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ ఈ సినిమాలో నటించిన పెద్ద ఆర్టిస్టులు అందరికీ నా పేరు పేరున సార్, అందరూ తప్పకుండా నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ సార్. నేను కొత్తోడిని కానీ పెద్ద డైరెక్టర్ లాగా ఫ్యాడింగ్ ఆర్టిస్టులతోటి సినిమా ఇచ్చారు, అది మొత్తం ఆ క్రెడిట్ మొత్తం మా సార్ మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారికి చెందాలి. థ్యాంక్ యూ సార్. సంగీత గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం, సో ప్లీజ్ మీ మాటలు వినాలనుకుంటున్నాం. ఫస్ట్లీ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి మై ఫస్ట్ థ్యాంక్ యూ, అండ్ దెన్ ఇక్కడ ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు, అండ్ ద ప్రెస్ అగైన్ అ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ దిస్. బికాస్ పెళ్ళయి నాకు పాప పుట్టి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇక్కడి నుంచి గాయబ్ అయిపోయాను, అండ్ సడన్గా నాకు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారి నుంచి కాల్ వచ్చింది యాక్ట్ చేయాలని. అరే మనం హ్యాపీగా ఉన్నాము ఇంట్లో, జాలిగా పాపతో ఆడుకుని ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేయాలా, కష్టపడాలా అని ఐ వాజ్ థింకింగ్ అన్నమాట. అప్పుడు సరే ఓకే విల్ కమ్ అండ్ మీట్ దెమ్ అని ఇక్కడ వచ్చాను. వచ్చి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు వాళ్ళ లోపల ఎంత ప్యాషన్ సినిమా మీద ఉందని చూసి, అరే ఈ ప్రొడ్యూసర్ గారు సినిమా నుంచే కాదు బట్ ఇంత ప్యాషనెట్గా ఉన్నారు, మనం సినిమాలో ఉన్నాము, సినిమాలోనే పెరిగాము, మన ప్యాషన్ ఎక్కడ పోయింది అని ఐ ఫెల్ట్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్, అండ్ వెంటనే ఒప్పుకున్నాను. సో ఫస్ట్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ చూజింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ మై లక్కీ హీరో. మా హీరోగా ఐ థింక్ దిస్ ఇస్ హీరో హీరోయిన్గా దిస్ ఇస్ అ 5th ఫిలిం, అండ్ బట్ నాకు అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య, సో మా అన్నయ్యతో ఇది నాకు 5th ఫిలిం. నేను ఊహా వదినతో నేను అడిగాను, మీరు ఎన్ని సినిమాలు చేశారు వదిన అని అడిగాను.
She told me four films. But then I told her I crossed you. This is my fifth film with my Annaya. So mem chesina anni cinemala hit. It is from Kadgam, Pellamurte, Urelite, then Sankranti. And so I'm sure ee cinemala kuda this pair will work. And my second innings will again work with my lucky hero. And I'm so happy, Annaya, for again giving me this opportunity alongside with you. And Venkat, I know him for ages. He's such a good friend. But sad part vachi nenu iniki talliga chestunnanu, but still I'm very happy to be a part of a film which we always thought we should be working together. And Jishan, you're such a handsome boy. All the very best to you. I'm sure you will soon get into the nuances of acting and adra kottestavani meeku manaspoorthiga I wish you. Okay, and Sushmita, all the very best to you too. Good luck. You're looking very pretty. Chala andanga unnavu. And director garu is a fabulous guy. I think he would have got the best out of you. And ee roju mana enta maatladna, music director is the hero. Huh? Oh, ma white. Today the hero of the day is definitely the music director Nandan garu. And so I wish him all the very best, Nandan garu. You gave fabulous songs. Nenu na song maatrame vinnanu, na rendu song maatrame vinnanu, but ikkada vachi 10 paatlu vinnina tarvata I am really fida, because idi I'm being married to a musician. I'm married to a musician myself, so I know the respect for music. And anni situation songs chaala baaga compose chesaru. I'm so happy to listen to all the songs. And lopale edo jarigindi adi ela cheppalani naaku ardham kaatledu, but something happened inside. There was a magic in every song. And thank you so much for giving me two very very nice songs. And my cinematographer Vijay Kumar garu, naaku idi moodu cinema ayinato nenu first nenu ochinappudu ayinato oka cinema chesanu, tarvata ఒక మంచి నటి అయిన తర్వాత మళ్ళీ ఒక సినిమా, దెన్ నౌ ఇప్పుడు నా సెకండ్ ఇన్నింగ్స్ ఆయనతో మళ్ళీ చేస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ విజయ్ కుమార్ టు బి వర్కింగ్ విత్ యూ అగైన్ ఇన్ మై థర్డ్ ఫిల్మ్. అండ్ సినిమా నుంచి చాలా దూరం వెళ్ళిపోయానని అనుకున్నాను, బట్ మీ అందరి లవ్ని చూసి డెఫినెట్గా మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలని నిజంగా ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ. And so please wish me all the very best, and please encourage me in my second innings also. Thank you very much, Andriki, and all the best to the crew. Thank you. Thank you, Sangeeta garu, for sure. All Telugu audience love you. Definitely they'll encourage you thank and you. We'll be with you. And you're looking lovely. Thank you so much. And Nandan garu, silent-ga na pakkane unnaru gaani asalu maatladamante dooram dooram vellipothunnaru ina. Few words about your film. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆడియో ఫంక్షన్కి వచ్చి బ్లెస్ చేసినందుకు. నేను సాంగ్స్ మధ్య మధ్యలో పాడే అవకాశం నాకు వచ్చి వస్తున్నా, కానీ నేను మాట్లాడితే ఎక్కడ ఎమోషన్ అవుతానని మాట్లాడలేదు. ఈ సినిమాకి సంగీతం చేసేటువంటి అవకాశాన్ని నా మిత్రుడు హరీష్ గారు, సో తన ద్వారా సార్ ప్రొడ్యూసర్ గారు తన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సాంగ్ విని అక్కడ నేను ఒక సాంగ్ పాడాను, అట్లా యూట్యూబ్లో రేలర్ రేలా అనేటువంటి పాట అవి కూడా విని ఉన్నారు అప్పటికే. నేను అక్కడికి వెళ్ళి పాడిన తర్వాత తను ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ధైర్యం ఏంటిదంటే, మరొక ఏఆర్ రహమాన్ నందన్ రాజు నువ్వు అని తను నన్ను బ్లెస్ చేశారు. అది నేను మర్చిపోలేను. అంటే ఆ సపోర్ట్ తను నా మీద ప్రొడ్యూసర్ గారు నా మీద ఉంచినటువంటి ఆ నమ్మకం అది నాకు చాలా బాధ్యతను పెంచింది మ్యూజిక్ చేయడానికి. అట్లనే సిచ్యువేషన్స్, ప్రతి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ కూడా
డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పి చేయించుకున్నటువంటిది. నా మిత్రుడు హరీష్ గారు తను నేను సుమారు ఒక 13-14 సంవత్సరాల నుంచి మేము మిత్రులం. సో మాకు మంచి ర్యాప్ ఉంది. తను ఏం చెప్తున్నాడో, తన ఇంటెన్షన్ ఏంది, ఆ సందర్భానికి ఎలాంటి మ్యూజిక్ కావాలి అనేటువంటిది తను చెప్పినప్పుడు ఎందుకో నాకు స్టూడియోకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ ఫీల్ వస్తుంది, పంపిస్తే ఓకే అని అంటాడు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా అట్లా ఒక్కొక్క సాంగ్ను కూడా డైరెక్టర్ గారు అద్భుతంగా సిచ్యువేషన్స్ చెప్పి చేయించుకున్నారు. డైరెక్టర్ గారు మేము చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అవి కరెక్షన్ చెప్పేవాడు. నాకు అద్భుతమైనటువంటి నాలెడ్జి అనిపించింది ప్రొడ్యూసర్ గారు అంటే తను మ్యూజిక్లో కూడా తను చెప్పేటువంటి సజెషన్స్ కానీ తను ఇన్స్పైర్ చేసేటువంటి విధానం కానీ నాకు చాలా ఇంత అద్భుతంగా మ్యూజిక్ రావడానికి చాలా దోహదపడ్డది. అలాగే ఇంతియాజ్ గారికి వారికి కూడా అంటే కమ్యూనికేట్ చేయడానికి నాకు హిందీ రాదు, కానీ హిందీ రాకపోయినా కానీ సారు చెప్పే ప్రతిదీ కూడా నాకు అర్థమయ్యేది. నేను చెప్పేది కూడా సారుకు అర్థం కావడానికి మధ్యలో డైరెక్టర్ గారు ఇంతియాజ్ సారు వీళ్ళుండి కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఇంత అద్భుతంగా రావడానికి నిజంగా ఈ సాంగ్స్ నచ్చాయండి? మీకు నచ్చితే క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి మొత్తం కారణం ఇంత అద్భుతంగా రావడానికి మా మిత్రుడు హరీష్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు వీరు మాత్రమే, అలాగే ఇంతియాజ్ సార్ ఇంత అద్భుతంగా రావడానికి. సినిమా తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నాం, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇదొక ఎత్తు అయితే లొకేషన్స్ నేను వెళ్ళినప్పుడు శ్రీకాంత్ సార్ అలాగే సంగీత మేడం గారు వాళ్ళు కూడా నేను లొకేషన్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ లొకేషన్లో అందరూ సాంగ్స్ చాలా బాగున్నాయి అని నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు లొకేషన్లో. అట్లనే జిషాన్ జీ అద్భుతంగా అంటే ఆ డ్యాన్స్ వాడేవుడు వీడేవుడు అనేటువంటి పాటకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మింగ్ అద్భుతంగా చేశాడు. సో తను నేను ఆ ట్రైలర్కి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే అప్పుడు తెలుగు రాకపోయినా కానీ ఆ డబ్బింగ్ అదంతా చెప్పిన తర్వాత ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించినాయి. నేను ఆ ట్రైలర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఇన్స్పైర్ ఇచ్చింది తన నటన. అలాగే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా ఈ పాటలు రాసినటువంటి జయరాజ్ గారికి అలాగే కందుకొండ గారికి మిత్రుడు మౌనశ్రీ మల్లిక్ గారికి అలాగే ఉమామహేశ్వరి గారికి అక్షరం ప్రభాకర్ గారికి అట్లనే గురుచరణ్ గారికి వీళ్ళందరూ కూడా అద్భుతంగా వీళ్ళందరి చేత డైరెక్టర్ గారు రాయించుకున్నారు, వాటికి అద్భుతమైనటువంటి లిరిక్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు, నాకు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు, నా వెన్నంటే ఉండి నా చేత చేయించబోతున్నటువంటి నా మిత్రుడు హరీష్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంతియాజ్ సార్ గారికి థ్యాంక్ యూ. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సంగీత మేడం, థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ అండి. వెంకట్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నందన్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇక తెలంగాణ దేవుడిగా మన ముందుకు రాబోతున్న శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో వస్తున్న ఈ తెలంగాణ దేవుడు, నాకు హరీష్ వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పి ఈ క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ మీరు చేయాలనగానే చాలా ఆలోచనలు పడ్డాను. ఎందుకంటే చేయాలా లేదా అని కాదు, చేయగలనో ఈ క్యారెక్టర్ని న్యాయం చేయగలనో లేదో అని. ఎందుకంటే అటువంటి అద్భుతమైన క్యారెక్టర్, ఒక మహానుభావుడి క్యారెక్టరు, ఒక తెలంగాణ దేవుడి క్యారెక్టరు, అటువంటి క్యారెక్టర్ నేను న్యాయం చేయగలనా లేదా అని ఆలోచించి 2 డేస్ తర్వాత ధైర్యం తెచ్చుకొని డెఫినెట్గా ఇటువంటి చేయాలి, మిస్ అయితే మిస్ అయిపోతుంది,
ఒక అదృష్టంగా భావిస్తున్నటువంటి క్యారెక్టర్ నాకు రావడం, అలాగే చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్, అలాగే సబ్జెక్ట్ కూడా చాలా ఎమోషన్స్ సెంటిమెంట్స్తో కూడుకున్న సబ్జెక్ట్. అప్పటి వరకు నాకు కూడా తెలంగాణ అంతకుముందు పీరియడ్ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది, ఇవన్నీ నాకు జనరల్గా తెలియదు. బట్ ఎప్పుడైతే హరీష్ వచ్చి చెప్పాడో, 3 అవర్స్ నెరేషన్ చేశాడో, నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను. అందుకే ఈ సినిమా నాకు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి క్యారెక్టర్ మళ్ళీ లైఫ్లో నేను చేయగలనో లేదో నాకు తెలియదు. సో హరీష్, నిజంగా ఎప్పటి నుంచో ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని తిరుగుతూ అటు తిరుగుతూ గమ్మ వెళ్ళి అక్కడ ఒక 2 నెలలు ఉండి వేరే చోట వెళ్ళి దాని మీద కూర్చొని అదే సబ్జెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ చేయాలి, శ్రీకాంత్ గారు ఎంత ఆర్టిస్ట్ ప్యాడింగ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా తీర్చిదిద్దాడు ఆయన. డైలాగ్స్ దగ్గర నుంచి అలాగే సాంగ్స్ కూడా అద్భుతంగా రాయించుకున్నారు, కష్టపడ్డారు, ఎక్కడ వెనకాలలేదు. ఇంత ఉన్న దీని అంతటికీ మెయిన్ కావాల్సింది ప్రొడ్యూసర్ మహమ్మద్ జాకీర్ ఉస్మాన్. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడే ప్రొడ్యూసర్గా డబ్బులు తీసుకొచ్చి పడేస్తాం కాదు, ఆయనకి ఈ సినిమా మీద ఎంత గ్రిప్ ఉందో, ఈ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో ఆయన మాటలో ఏంటంటే, వదిలేస్తే ఆయన కూడా డైరెక్షన్ చేయగలడు అనేంత సబ్జెక్టు ఆయన దగ్గర ఉంది. డెఫినెట్గా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. ప్రమాణ స్వీకారం ఒక సీన్ చేస్తాంటే అది ఎక్కడో చిన్న ప్రోటోకాల్ ఎక్కడో మిస్ అయ్యింది అనే టైంలో ఆ సీను ఒక ఫుల్ డే చేసాం అందరం. ఎంత ఖర్చు అయిందంటే మొత్తం సీన్ రీషూట్ చేయించారు. ఎక్కడో చిన్న మిస్టేక్, అంత పర్టికులర్గా చూసే ప్రొడ్యూసర్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఆయనకి తెలుగు రాకపోయినా ప్రతీది కూడా ఆయన వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి చూసుకుని డైరెక్టర్తో డిస్కస్ చేసి చేసేవారు. సో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్గా వెల్కమ్ సార్, అట్లీ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో నైస్, మంచి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అలాగే వాళ్ళ అబ్బాయి జిసాన్, ఆల్ ద బెస్ట్. ఒక యంగ్స్టర్ ఒక ఇండస్ట్రీలోకి కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, డెఫినెట్గా జిసాన్ కూడా ఒక మంచి పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అతను కోరుకుంటున్నాను. ఈజ్ మై బ్రదర్, ఆల్ ద బెస్ట్ జిసాన్. డూ కష్టపడు, హార్డ్ వర్క్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు హీరో మన నందన్ రాజ్, అన్ని సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ రాశారు. ఎందుకంటే ఒక సాంగ్కి పోటీ పడుతూ ఏ సాంగ్ విన్నా సరే, నేను ఎన్ని ఇప్పటికి చాలా 100ల సార్లు వినేసి ఉంటాను ఈ సాంగ్స్. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి, ఈ సాంగులు వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది నాకు డెఫినెట్గా నేను నమ్మగలను. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్. థ్యాంక్ యూ నందన్ రాజ్, మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు మీరు, థ్యాంక్ యూ. అలాగే సంగీత తనే చెప్పేసింది మొత్తం మేము సినిమాలు చేసామని. సో మేమంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఎందుకంటే మా మిస్సెస్ వీళ్ళందరూ ఫ్రెండ్స్, అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. అలాగే వెంకట్, దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళకి మంచి పేరు వస్తుంది ఈ సినిమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాం ఈ సినిమాని మేము, ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు. పర్ఫార్మెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చేస్తున్నాం. చూద్దాం ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఎవరికి ఎవరు కనెక్ట్ అవుతారు, అసలు ఈ సినిమా ఎవరికి కనెక్ట్ అవుతుందో, ఈ సినిమా చూసి ఓ ఇది ఈళ్ళు కదా అనే రకంగా ఈ సినిమా ఉంటుంది, మీరు త్వరలో చూస్తారు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్కి, హరీష్ గారికి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఒకసారి ట్రైలర్ లాంచ్ డైలాగ్సా, ట్రైలర్ ఓకే, యా ష్యూర్. సో తెలంగాణ దేవుడు త్వరలో ఇన్ థియేటర్స్, ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫైనల్గా ఒకసారి తెలంగాణ దేవుడు ట్రైలర్ చూసేద్దాము, ట్రైలర్ ప్లీజ్. తెలంగాణ కోసం ఉయ్యాలో, విజయ దేవు పుట్టే ఉయ్యాలో, రాష్ట్రమీయ పోతే ఉయ్యాలో, ఆడవిస్తానండు ఉయ్యాలో, కళ్ళెర్ర చేసిండు ఉయ్యాలో, కేంద్రమే చూసింది ఉయ్యాలో, దీక్షలో కూర్చుండు ఉయ్యాలో, దేశమే కదిలింది ఉయ్యాలో.
ఎంట్రీలోని ఎన్టీఆర్ లాగా మాసులుక్ ఇచ్చావు. కబడి 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 అట్టబటు మన మీద గెలిచేది మునగాడు. మీరెవరు సార్? జై తెలంగాణ, జై తెలంగాణ. ఆయన ఎవరు మాస్టారు? జై తెలంగాణ, జై తెలంగాణ. మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే మనలో ఒకడు ఉద్యమ వీరుడు కావాలా? ఏ నాటికైనా సరే ఈ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు కావాలరా. మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నా. జై తెలంగాణ. ఇక్కడున్న రాజకీయ నాయకులు ప్రాంతీయ భేదాల వల్ల వాళ్ల ప్రాంతాల నుంచి భూస్వాముల్ని తీసుకొచ్చి ఇక్కడున్న మన రైతుల సాగు భూముల్ని దోచుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చనీకి, మన తెలంగాణ ప్రాంతాన్ని భువన వీధిలో ఉంచనీకి బంగారు తెలంగాణ పార్టీ పెడుతున్నా సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. హిమాలయం తలెత్తి చూసే అమర వీరుల తెలంగాణ శృతి వనములో ఆరిపోని దీపమా తెలంగాణ అమరులకు వందనం, అజరామర చరిత్రకు అభివందనం. దాని పేరేంది? బిజవాడ భుజంగమయ్యా. అన్నదాతలరా, అన్నం పెట్టే దాతలు. నన్నే నా నట్టింట్లో నిలదీయడానికి వచ్చాడండి నైజాం నవాబు. నీ కాల్ ముక్తా బాంచల్. నువ్వు ఆ పదం చెప్తుంటే ఎంత సమ్మగా ఉందిరా, ఆ పదానికే ప్రాణం పోసావు పో. కాలు మొక్కించుకోనికి నువ్వు భూస్వామి వారా? విద్యార్థివి, విద్యార్థి లాగుండో. తెలంగాణ గడ్డ ఏముందిరా మీ గడ్డ మీద? ఏం తెలుసురా నీకు తెలంగాణ గడ్డ గురించి? తెలంగాణ సాహిత్యానికి అడ్డ ఈ తెలంగాణ కవుల గడ్డరా. సింధు చరితకు ముందు పుట్టిన నాగరికతకు మూల జన్మ నా తెలంగాణ మూల పుటమ్మరా. కష్టజీవుల కడుపున పుట్టిన జానపదమే మా జమ్మికొమ్మ నా తెలంగాణ అమ్మలకు అమ్మ. వీణ్ణి కట్టుకోబోయే అమ్మాయి ఏ స్వాతంత్ర సమర యోధుడి కూతురు అయి ఉండాలి? గరే తెల్ల కుక్క, ఎందుకు లాగుపోవాలిరా మీకు? మీకు నాగరికత నేర్పాము. మీ ఇంట్లో అందరూ స్వాతంత్ర సమర యోధులేనా? విజయ్ దేవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మే మహబూబ్ అలీ అల్లా సుబాను తాలకే నామ్ సే శపథ్ లేతా హూ. రమేష్ రావు అనే నేను, రాజారావు అనే నేను, నారాయణ రెడ్డి అనే నేను, ఈదర రవీంద్ర అనే నేను, ఒక్కడే ఒకటతడే, కోట్ల జన బలమతడే, తెలంగాణ స్వేచ్ఛాచాలతడే, ఒక్కడే ఒకటతడే, అలువని అడుగతడే, 14 ఏండ్ల పరుగతడే. నిన్ను మీ అమ్మ నాన్న వాళ్ళ కోసం కలలేదన్నా,
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం కన్నారన్నా, వాళ్ళ కష్టాలు తీర్చడానికి అన్నారన్నా. నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుడివి, తెలంగాణ దేవుడు అన్నా, తెలంగాణ దేవుడు, తెలంగాణ దేవుడు.